మనం ఆరో శ్లోకం చూస్తూ ఉన్నాము, దాంట్లో భాష్యం మధ్యలో ఉన్నాము. విల్ కంటిన్యూ దాట్. ఓం శ్రీ గురుభ్యో నమః. హరిహి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఏతాన్యపితు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ. నిశ్చితం మతముత్తమం. ఇక్కడ చర్చ ఏమంటే, ఈ కర్మలు ఉన్నాయి. కర్మలంటే లౌకిక కర్మల మీద చర్చ కాదు. ఇది ఈశ్వరుణ్ణి ఆరాధించే విధంగా చేసే కర్మలే, విహిత కర్మలే. విహిత కర్మలు ఉంటారు అంటే మ్యాండేటెడ్ యాక్షన్స్ అని. ఈ కర్మల్లో నిత్య నైమిత్తికములని ఒక కేటగిరీ, రెండు కలిపి ఒక కేటగిరీ, నిత్యములు నైమిత్తికములు. అంటే వాటి యందు ఫలము యొక్క ప్రసక్తి ఉండదు. ఫల సంబంధం లేకుండా చేసేవి నిత్యములు నైమిత్తికములు. వాటిని విధించినప్పుడు కూడా ఫలప్రసక్తి ఉండదు. ఫలముని చెప్పకుండా విధించింది శృతి. సో వాటిల్లో ప్రతిరోజు చేయవలసిన వాటిని నిత్యకర్మలని, అప్పుడప్పుడు సందర్భాన్ని బట్టి చేసే వాటిని నైమిత్తిక కర్మలని అంటారు. రెండూ కూడా తప్పనిసరిగా చేయదగ్గవి. ఫలమును కోరి చేసేవేమీ కాదు. ఫలము యొక్క ప్రసక్తి వాటిలో ఉండదు. సో అవి అది రెండు కలిపి ఒక కేటగిరీ, నిత్య నైమిత్తికములు. ఇక ఇంకో కేటగిరీ కామ్యములు, కోరికలను మనస్సులో పెట్టుకుని ఆ కోరికలను తీర్చుకున్నట కొరకై చేసే కర్మలు. అవి ఏకరూపంగా ఉండవు, ఎందుకంటే కోరికను బట్టి కర్మ మారుతూ ఉంటుంది. ఇది వ్యవస్థ. దీంట్లో కర్మమీమాంసకులకు ఆది నుంచి అంతం దాకా కర్మయే తప్ప ఇంకోటి ఉండదు. కాబట్టి వాళ్ళ సిద్ధాంతం ఎలా ఉంటుందంటే, నిత్యకర్మలు చేయాలి, నైమిత్తిక కర్మలు చేయాలి, కామ్యకర్మలు కూడా చేస్తూ ఉండాలి అని వాళ్ళు అలా మాట్లాడతారు. వాళ్ళు దాని మీద కామ్యకర్మలు ఎందుకురా చేయడం, కామనలు ఉంటే కదా కామ్యకర్మలు చేయడం అని మనం అన్నాం అనుకోండి. కామనలు ఉంటాయి, ఎందుకు కామనలు ఉండవు? ఏం భోగాలు చేదా ఎవరికైనా? డబ్బు చేదా? స్వర్గాది లోకములలో ఉండే పరలోక భోగములు చేదా? కాబట్టి వాటి ఎడల కామనలు కూడా మీరు పెట్టుకోండి, పెట్టుకుని కర్మల్ని చేస్తూ ఉండండి అని అలా ప్రచారం కూడా జరుగుతుంది. మామూలుగా మీరు ఈ టీవీ ఛానల్స్ చూసినట్లయితే, టీవీ ఛానల్స్ అని ఎందుకు అంటున్నానంటే, ఈ మతాన్ని టీవీ ఛానల్స్ హైజాక్ చేసి పారేసే. ఇప్పుడు ఇంకా మతం అంటే టీవీ ఛానల్సే నిర్ధారణ చేస్తాయి. ఓ నాలుగో ఐదో ఉన్నాయి, వాళ్లే నిర్ధారణ చేస్తారు. మతం అంటే వాళ్లే చెప్తారు. ప్రవాచకులు ఉన్నారు కదా, అంటే వాళ్ళు టీవీ ఛానల్స్కి అంకితం అయిపోయి ఉన్నారు. వాళ్ళు టీవీ ఛానల్స్లోనే కనపడుతూ ఉంటారు మీకు. మీరు ప్రవచనం చెప్పి మహాత్ముడి దగ్గరికి వెళ్ళి వినేది ఏమీ ఉండదు, టీవీ ఛానల్లో వింటూ ఉండడమే. తర్వాత మరి కర్మలు అంటే, కర్మలు కూడా మీరు టీవీ ఛానల్లో ఉంటాయి. ఇప్పుడు దేవుడి కళ్యాణం మీరు అక్కడికి వెళ్ళి కూర్చుని చూడొచ్చు, లేకపోతే ఇంట్లో కూర్చుని కూడా చూడొచ్చు. మొత్తానికి అక్కడికి వెళ్ళి అయినా చూసేదే కదా, మీరు చేసేది ఏమీ ఉండదు. క్రికెట్ మ్యాచ్ చూసినట్టుగా చూడడమే. అక్కడికి వెళ్ళి చూసినా చూడొచ్చు, లేకపోతే ఇంట్లో కూర్చుంటారు. క్రికెట్ మ్యాచ్ కూడా అంతే కదా, అక్కడికి వెళ్ళి చూసి వాళ్ళు ఉంటారు. ఇంట్లో కూర్చేసుకుని చక్కగా చల్లవాటిని కూర్చొని కాఫీ అది తాగేసి చూసేసి వాళ్ళు ఉంటారు. మొత్తానికి చూడడమే కానీ చేయడం ఎలాగూ లేదు. సో ఈ విధంగా మతాన్ని హైజాక్ చేసి పారేశారు ఈ టీవీ ఛానల్స్ వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఏమని ప్రచారం చేస్తారంటే, మీ కోరికలు ఉండాలి, కోరికలు లేకపోతే ఎక్కడ కుదురుతుంది? ఆ కోరికలు తీర్చుకోవడానికి ఇదిగో ఇక్కడ ఈ కర్మల్ని మీరు చేస్తూ ఉండాలి అని ప్రచారం చేస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ కామ్యకర్మలు అనవసరము అని మీరు చెప్పారనుకోండి, అసలు ముందు వాడికి అర్థం కాదు. ముందు అసలు వాడి ఆలోచన పరిధిలో ఇటువంటి కాన్సెప్ట్ ఉండనే ఉండదు. కోరికలు వద్దంటాడు ఏమిటి వీడు అని అనుకుంటారు. నేను అటువంటి వాళ్ళని చాలామందిని ఫేస్ చేశాను. కోరికలు వద్దంటాడు ఏమిటండి స్వామీజీ, కోరికలు తీర్చుకునే పద్ధతి ఏదో చెప్పమని చెప్తాడనుకుంటే, అది లేకపోగా కోరికలు వద్దంటాడు ఏమిటినా?
ఎరుకలు అలా కూడా ఉంటుందా అసలు అని ముక్కు మీద వేలు వేసుకున్న వాళ్ళని నేను ఎరుగుదను. కాబట్టి ఇది ఒక ధోరణి. కామ్యకర్మలు కూడా మనం చేయాల్సిందే, దేన్ని విడిచిపెట్టేది లేదు, ఫలాన్ని కోరుకోవాల్సిందే అనే ఒక ధోరణి వాళ్ళ పూర్వపక్షం. అన్యే వర్ణయంతి. సో ఇతరులు, ఇతరులు అంటే ఎవరంటే ఇవి వీళ్ళు, అన్ని రకాల కర్మల్ని చేస్తూ మనం ఉండాలి అని చెప్పే మీమాంసకులు ఈ విధంగా వర్ణిస్తున్నారు. ఏమని వర్ణిస్తున్నారంటే, నిత్యానాం కర్మణాం ఫలాభావాత్ సంగం త్యక్త్వా ఫలాని చ ఇతి నోపపద్యతే. వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఇక్కడ శ్లోకంలో ఏతాన్యపితు కర్మాణి అని ఉంది, ఈ కర్మలను కూడా. ఈ కర్మలు అంటే ఏ కర్మలు అంటే నిత్య నైమిత్తిక కర్మలు, యజ్ఞదాన తపోరూపముగా నుండే నిత్య నైమిత్తిక కర్మలు అని భాష్యకారులు ఇంతకుముందు వ్యాఖ్యానం చేసి ఉన్నారు. వాళ్ళు అంటారు ఆ వ్యాఖ్యానం పోసగదు. ఎందుకు పోసగదు? సంగమును ఫలములను విడిచిపెట్టి అని ఉందిగా, ఏతాన్యపితు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ. సంగమును ఫలములను విడిచిపెట్టి ఈ కర్మలోనూ ఉంది. ఇప్పుడు వాటికి ఫలం ఉంటే విడిచిపెడతారా లేకపోతే విడిచిపెడతారా? ఉంటే విడిచిపెడతారు. నిత్య నైమిత్తిక కర్మలకి ఫలమే లేదు, ఫలం లేదుగా. కాబట్టి ఫలములను కూడా విడిచిపెట్టి అనే పదం అనే ప్రయోగ సామర్థ్యమును బట్టి అని చెప్పుట దాని బలాన్ని బట్టి ఏతాని కర్మాణి అన్నది నిత్య నైమిత్తిక కర్మలు అవడానికి వీల్లేదు. ఎందుకంటే వాటికి ఫలమే లేదు కనుక ఫలాభావాత్. కాబట్టి సంగం త్యక్త్వా ఫలానిచ అనే పద అనే ప్రయోగము సార్థకం అవ్వాలంటే ఏతాని కర్మాణి అన్నది ఫలమున్న కర్మలు కావాలి, కానీ ఫలము లేని కర్మలు అవడానికి వీల్లేదు. అదే ఆర్గ్యుమెంట్. ఏతాన్యపి ఇతి యాని కామ్యాని కర్మాణి. కాబట్టి ఈ కర్మలను కూడా అనే వచనం ఏదైతే కలదో దానికి అర్థం మనం ఏం చెప్తాము? కామ్యకర్మలను అని చెప్పాలి. చెప్తే కామ్యకర్మలకి ఫలం అనేది ఉంటుంది కనుక వాటిని ఆ ఫలాన్ని విడిచిపెట్టి మీరు కామ్యకర్మలను చెయ్యాలి అని చెప్పినట్లు అవుతుంది. అన్యాని నిత్యేభ్యః అన్యాని ఏతాన్యపి కర్తవ్యాని. అంటే నిత్యములు కానివి అయినప్పటికీ అపి అపి అలా చెప్పుకోవాలి. నిత్యములు కానీ నిత్యకర్మలు కానప్పటికీ కామ్యకర్మలు అయినను మనం చేసి తీరాలి. ఇటొచ్చి ఫలాన్ని విడిచిపెట్టి చేయాలి. కామ్యకర్మలను కూడా చేయాలి అంటుంటే నిత్యకర్మలను చేయాలి అని వేరే చెప్పాలా అండి? వేరే చెప్పక్కర్లేదు. కిముత యజ్ఞదాన తపాంసి నిత్యానీతి. నిత్యకర్మలను కూడా చేయాలి, యజ్ఞదాన తపస్సులు నిత్యకర్మలు, వాటిని కూడా చేయాలి అని వేరే చెప్పాలా? కామ్యకర్మలను కూడా చేయండి, కామనలను విడిచిపెట్టి చేయండి, కామ్యకర్మలను కూడా చేసుకోండి కూడా అపి అని చెప్తుంటే, ఇక నిత్య నైమిత్తిక కర్మలు అవి యజ్ఞదాన తపస్సులు, వాటిని తప్పక చేయవలను అని వేరే చెప్పనక్కరలేదు. కైమిత్య న్యాయము అంటారు, కిముత అని వేరే చెప్పాలండి. కాబట్టి ఇక్కడికి ఏం తేలింది? శంకరుల వ్యాఖ్యానం ప్రకారం లేదా శ్రీకృష్ణుడు చెప్తున్నది ఏమంటే, నిత్య నైమిత్తికములను తప్పనిసరిగా చేయవయ్యా అని ఆయన చెప్తున్నాడు. దానికి కామ్యములను కూడా జోడించేసి నిత్య నైమిత్తిక కామ్యములను తప్పకుండా చేసుకోండి అని వాళ్ళు సిద్ధాంతాన్ని చేస్తారు. దానివల్ల వాళ్ళకు ఆ ఆగ్రహం ఏమిటి అని మీకు అనిపించవచ్చు. ఆగ్రహం ఏమిటంటే, వేదం మొత్తం, సో 100 చాప్టర్లు ఉన్నాయనుకోండి, పర్సంటేజ్ తీసుకోండి, 100 చాప్టర్స్ ఉంటే దాంట్లో 95 చాప్టర్లు కర్మే ఉంటున్నాయి. ఏమండి అంత వాల్యూమ్ ఉన్న కర్మని మీరు పక్కన పెట్టి జ్ఞానము జ్ఞానమని ఊరేగుతున్నారు, మీకు విషయం తెలియలేదు. కాబట్టి వేదంలో ఫోకస్ కర్మే కానీ జ్ఞానము కాదు. ఎందుకంటే 100 చాప్టర్లలో 95 కర్మయే అని ఒక ఆర్గ్యుమెంట్. ఇంక రెండో పాయింట్ ఏమిటంటే, ఆ 95%లో 1% నిత్య నైమిత్తికాలు, 94% కామ్యాలే.
కాబట్టి 94% కామ్యములు 1% నిత్య నైమిత్తికములు వీటికి అసలు పెట్టి నువ్వేమో జ్ఞానం అంటూ ఉంటావు. ఒక 5% ఉన్నది ఈ జ్ఞానం అనే మాట పక్కన పెట్టు. కామ్యములు 94% ఉంటే వాటిని వదిలిపెట్టి నిత్య నైమిత్తికాలను నెత్తిని కిరీటం పెడతానంటావు. అలా కుదరదు. ఆ 94% కూడా మీరు చేయవలసినదే. నిత్య నైమిత్తికాలను కూడా చేసుకోవాలి. ఇంకా జ్ఞానానికి ఏం టైం మిగులుతుందిరా అంటే ఇంకా జ్ఞానం లేకపోయినా పర్వాలేదు. ఇక్కడ టైము మిగలడం పాయింట్ కాదు. జ్ఞాన కర్మలు చేయటానికి కర్తృత్వ భావన ఉండాలి. జ్ఞానంలో ఆత్మకర్త కాదు. ఆ విరోధం వచ్చేస్తుంది. కాబట్టి నీ జ్ఞానాన్ని పక్కన పెట్టు. కర్మలను విరోధించే జ్ఞానము వద్దు. కర్మలే, కామ్యకర్మలను కూడా చేయాల్సిందే. 94% వేదాన్ని నువ్వు పక్కన పెడతానంటే కుదరదు అని వాళ్ళ ఆర్గ్యుమెంట్. నేను ఎరిగి ఒక పెద్ద మీమాంసకులు వరంగల్లో ఉండేవారు. మల్లావజ్జల సుబ్బరామ శాస్త్రి గారని చాలా పెద్ద మీమాంసకులు. మా నాయన గారికి మంచి మిత్రులు. వేదాంత సభల్లోనూ అక్కడ కలుస్తూ ఉండేవారు. నేను ఎప్పుడు వారిని దర్శించే భాగ్యం నాకు కలగలేదు. కానీ ఆయన రచించిన పుస్తకాలను నేను చూశాను. ఆయన కామ్యకర్మ విచారహ అనే పుస్తకం ఒకటి రాసి దాంట్లో ఆయన ఏం నిరూపించే ప్రయత్నం చేశారంటే నిత్యకర్మలు నైమిత్తిక కర్మలు ఎలాగైతే జ్ఞానానికి చిత్తశుద్ధి ద్వారా జ్ఞానానికి ఆవశ్యకములో కామ్యకర్మానుష్ఠానము కూడా అట్టిదియే. కామనలను విడిచిపెట్టి కామ్యకర్మలను కూడా మీరు చేస్తూనే ఉండాలి. ఎందుకంటే వేదం విధించింది కనుక. కాదే, ఆ కామనని పురస్కరించుకుని విధించింది. కామన పురస్సరముగా విధించింది కదా. కామన ఉంటే చేయమని విధించింది కదా. దట్ ఈజ్ నాట్ ది పాయింట్. కామనని విడిచిపెట్టమంటున్నాం కదా. కామనని బట్టి విధించినప్పటికీ కామనని విడిచిపెట్టేసి కామ్యకర్మలను కూడా చేస్తూనే ఉండాలి అని ఆయన ఒక పుస్తకం ఒకటి రాశారు. కామ్యకర్మ విచారహ అని పుస్తకం పేరు. కామ్యకర్మ విచార విమర్శ అని దాన్ని ఖండిస్తూ ఇంకో పుస్తకాన్ని రాజమండ్రి నుంచి రేమిళ్ళ సూర్యప్రకాశ శాస్త్రి గారు రాసినారు. ఆయన వేదాంత ధోరణిలో రాశారు. శంకర భాష్యానికి అనుకూలంగా ఆయన రాసినారు. కాబట్టి నిన్న మొన్నటి వరకు కూడా ఈ కామ్యకర్మలను చేస్తూనే ఉండాలి అనే సిద్ధాంతమే అమలులో ఉండేది. ఇదంతా కూడా శాస్త్ర విచారము యొక్క సందర్భం. ఈ రోజుల్లో శాస్త్రము లేదు, విచారము లేదు. టీవీ ఛానల్స్ మతాన్ని హైజాక్ చేసి పారేశాయి. టీవీ ఛానల్స్ నిర్ధారణ చేస్తాయి మీరు ఏ కర్మలు చేయాలి అని. ఉదాహరణకి అతిరాత్ర అనే ఒక కర్మ అవుతోంది. వాళ్ళు కనుక టీవీ ఛానల్కి కొంత ఎక్కువ ఫోకస్ ఇచ్చినట్లయితే మీరందరూ అతిరాత్ర కర్మని సపోర్ట్ చేయాల్సి ఉంటుంది అని వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు. ఆ విధంగా మరో కర్మ, మరో కర్మ ఇత్యాది. సో లోకంలో ఈ విధంగా ఉంటుంది. ఇట్ కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, కామ్యకర్మలను కూడా చెయ్యాలి. ఏతాన్యపితు కర్మాణి అనే పదానికి అర్థము, అనే ఎక్స్ప్రెషన్కి అర్థము కామ్యకర్మలను కూడా అనే అర్థము. కాబట్టి నిత్యకర్మలను చేయాలి, నైమిత్తికములను చేయాలి, కామ్యకర్మలను కూడా చేయాలి. ఎటు వచ్చి ఫలమును విడిచిపెట్టి చేయాలి అని వ్యాఖ్యానము. తదసత్ ఈ వ్యాఖ్యానము తప్పు. అలాగంటే వ్యాఖ్యానము సరికాదు. ఎందుకంటే నిత్యానామపి కర్మణాం ఫలవత్వస్య ఉపపాదితత్వాత్. ఈ వ్యాఖ్యానంలో మెయిన్ పాయింట్ ఏమిటి? ఫలం త్యక్త్వా అనుంది. ఫలమును విడిచిపెట్టి అంటే ఫలమున్న కర్మలు అవ్వాలి. ఫలమున్న కర్మలు అయితేనే ఫలమును విడిచిపెట్టుట అనేది పొసగుతుంది. కాబట్టి నిత్య నైమిత్తిక కర్మలకు ఫలము లేదు గనుక ఏతాని కర్మాణి అన్నది ఫలమున్న కర్మలు అవ్వాలి గనుక అవి కామ్యకర్మలు అని ఆర్గ్యుమెంట్. ఆర్గ్యుమెంట్ను కొట్టి పారేసి శంకరులు ఏమంటున్నారు, నిత్య నైమిత్తిక కర్మలకి ఫలము లేదని ఎవరు చెప్పారు నీకు? వాటికి కూడా ఫలముంది, వాటికి ఫలముంది. కాబట్టి నువ్వు ఫలముంది, ఫలమును విడిచిపెట్టి అనే మాటని పట్టుకుని నువ్వు కామ్యకర్మల్ని దాంట్లో ఇంపోర్ట్ చేయనక్కర్లా. అక్కడున్న నిత్య నైమిత్తిక కర్మలకి ఫలం ఉన్నది. కాబట్టి నిత్య నైమిత్తిక కర్మలని మీరు చేయండి, ఫలమును విడిచిపెట్టి చేయండి అనే మాట చక్కగా పొసగుతుంది. కామ్యకర్మల్ని నువ్వు పట్టుకురావడానికి అవకాశము లేదు.
ఎందుకంటే యతాని అన్నది పైన చెప్పిన కర్మలని రిఫర్ చేస్తుంది తప్ప ఆ ఫలం తక్వా అనే మాటను బట్టి వీటికి ఫలము లేదు గనుక అనే ఒక తప్పు ప్రిన్సిపల్ ఒకటి పట్టుకుని కామ్యకర్మల్ని ఇంపోర్ట్ చేసేటువంటి ప్రయత్నము అనవసరము. వాటికి ఫలముంది. ఏమిటి ఫలం? ఎక్కడుందని చెప్పారు? ఫలం ఉందని చెప్పారు. ఎక్కడ చెప్పారు? ఇక్కడే చెప్పారు. ఎలాగా? యజ్ఞోదానం తపశ్చైవ పావనాని ఇత్యాది వచనేనా. యజ్ఞము దానము తపస్సు మొదలైన కర్మలు, ఈ మూడు కర్మలు నిత్య నిమిత్తికాలకు వస్తాయి. ఇవి పావనాని అంతఃకరణ శుద్ధిని కలిగిస్తాయి, పవిత్రము చేస్తాయి అని చెప్పారు. అంటే మరి ఫలమే కాదు కాబట్టి ఫలం లేదని ఎందుకంటావు? ఫలమే కదా అది. కాబట్టి అంతఃకరణ శుద్ధి అనే ఫలము వాటికి ఉండనే ఉన్నది. కాబట్టి సాధకులు ఆ నిత్య నైమిత్తిక కర్మలను చేయాలి. ఎలా చేయాలి? నా అంతఃకరణము శుద్ధమైపోతుంది అనే ఫలమును కూడా కోరకుండా చెయ్యాలి అని పాయింట్. కాబట్టి అంతఃకరణ శుద్ధి అనే ఒక ఫలాన్ని పెట్టుకుని దాని కొరకు చేయుట అనేది కూడా సరికాదు. ఇది ఈ చాలా క్రిటికల్ పాయింట్. దీనిని వేదాంతం అధ్యయనం చేసే విద్యార్థులు గమనించాల్సి ఉంటుంది. సో నేను ఇటువంటి చూస్తూ ఉంటాను. నా దగ్గర అంటారు మేము వేదాంతం వింటూనే ఉన్నాము కానీ మనస్సు మాత్రం ఇంకా సంసారం బంధము సంసారాసక్తిని విడిచిపెట్టుటలేదు అని అంటారు. అంటే నేను అంటాను మీరు పొరపడుతున్నారు, సంసారాసక్తి మీకు లేదు. లేని సంసారాసక్తిని ఉందని మీరు అలా అనుకుంటుంటే అది ఉన్నట్లు అనిపిస్తుంది, వాస్తవంలో లేదు. లేని దానిని ఉంది 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 అనుకుంటే ఉన్నట్లు అనిపిస్తుంది. మీకు డబ్బంటే వ్యామోహం లేదు కానీ మాకు ఇంకా డబ్బంటే వ్యామోహము గలదు అని అంటారు నా పేవాళ్ళు. మీరు ఇలాంటి అతి తెలివితేటలు చూపించకండి. మీరు డబ్బు అట్టి పెట్టుకోవాలని కోరిక పెట్టుకుని ఇలాంటి కబుర్లు చెప్పొద్దు. మీకు కూడా డబ్బంటే వ్యామోహము లేదు. కాదండి, మేము సంసారంలో మాకుంది. ఈ అతి తెలివితేటలు కట్టి పెట్టండి. మీకు ఉందనే ఉందంటే దాచుకోవడానికి అది ఒక చక్కటి సాకు కింద ఉపయోగపడుతుంది. ఈ సాకు వేషాలు వేయద్దు. మీకు దెబ్బంటే వ్యామోహము లేదు. నిజంగా లేదంట? లేదు. ఓకే. కాబట్టి నిత్య నైమిత్తిక కర్మలు చేయడం దేనికి? సరదాగా చేయండి. శ్రీకృష్ణ భగవానుడు చేయమన్నాడు, చేయండి. గృహస్థాశ్రమంలో ఉన్నారుగా, చేయండి. గృహస్థాశ్రమంలో ఉండి ఏమంటే మేము తద్దినం పెట్టాలా అని అడుగు పెట్టండి. మీ సొమ్మేం పోయా? లేకపోతే ఏం చేస్తారు? న్యూస్ పేపర్ చదువుకుంటూ కూర్చుంటారు. పెట్టండి, గృహస్థాశ్రమంలో ఉన్నారు కాబట్టి చేయండి. మానేసి వాళ్ళు ఎవరో మానేశారు, అది వేరే సంగతి. మీరు ఎందుకు చేయరు? మీరు చేయండి. చేస్తే ఉపయోగం ఏమిటి? ఆ ప్రశ్న వదిలిపెట్టేసి చేయండి. ఫలం త్యాగం చేసేసి చేయండి. ఫలం ఉందా లేదా? ఉందండి. ఎందుకు ఉండదు? కర్మకి ఫలం ఉంటుంది. న్యూటన్స్ థర్డ్ లా, ఎవరి యాక్షన్ హ్యాస్ ఇట్స్ ఆపోజిట్ రియాక్షన్. దానికే ఫలము అని పేరు. కాబట్టి ఆ ఫలాన్ని విడిచిపెట్టేసి మీరు చేయండి. ఫలం మీద తృష్ణ, ఫలాన్ని విడిచిపెట్టడం అంటే ఫలమునందల తృష్ణను విడిచిపెట్టి అని అర్థం. కాబట్టి మీరు చేయండి. కాబట్టి అంతఃకరణ శుద్ధి లేదు, అందుకోసం చేయాలేమో కదా అండి. అంటే అంతఃకరణ శుద్ధి మీకు ఉన్నది కాబట్టి అంతఃకరణ శుద్ధి అనే ఫలాన్ని కోరి అనే కూడా పెట్టుకోద్దు. మీరు అంతఃకరణం శుద్ధమే. మీరు శుద్ధంగా అట్టిపెట్టుకోండి, మిమ్మల్ని ఎవడు శుద్ధంగా అట్టిపెట్టుకోదు అన్నట్టు. ఇప్పుడేమో మీరు పరిగెట్టుకుని అంతఃకరణాన్ని మలినంగా పెట్టుకుని నేనేమో ఈ కర్మల్ని చేస్తే శుద్ధమవుతుంది అని మీరు అలా వాయిదా వేసుకుంటూ కూర్చుంటే ప్రస్తుతానికి నాకు బాగా అంతఃకరణం మలినంగా ఉందండి, అంచేత ఈ కోర్టు కేసు ఇలాగే నడిపిస్తూ ఉంటాను, ఈ డబ్బులు ఇలాగే మూట కడుతూ ఉంటాను, అంతఃకరణం చాలా మలినంగా ఉంది కదా, తర్వాత అది శుద్ధమైనప్పుడు చూసుకుందాము, ఈ కర్మం చేస్తూ ఉంటాను. వై షుడ్ యూ డూ లైక్ దాట్? ఇప్పుడే శుద్ధమైంది, ఇప్పుడే శుద్ధము. కాదండి, మా అంతఃకరణం మలినంగా ఉంది. లేదు, శుద్ధమే. కాబట్టి మీరు ఇటువంటి సాకులు మానేసి చక్కగా ఫలాపేక్ష లేకుండగా ఆఖరికి అంతఃకరణము శుద్ధమగుట అనే ఫలమును కూడా అపేక్షించకుండగా. ఎందుకంటే అలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఏదో ఒక ఫలం ఉంటే కానీ వీడు పని చేయడు, ఆ ధోరణి మంచిది కాదు. ఏదో ఒక ఫలం ఆఖరికి అంతఃకరణము శుద్ధమగుట అనే ఫలమైనా ఉండాలి, అప్పుడే కర్మని చేస్తానంటాడు. ఆ ధోరణి మంచిది కాదు. గుప్తదానం చేయమన్నారు,
అంటే దానం చేసినప్పుడు 10 మందికి తెలిసేట్లా కాకుండా రహస్యంగా దానం చేయకున్నారు. అంటే వీడు అంటాడు, రహస్యంగా దానం చేస్తే నాకు ఏమిటి లాభం అని అడుగుతాడు. అంటే మామూలుగా అందరికీ తెలిసేట్లా దానం చేస్తే ఇంత పుణ్యం వస్తే, రహస్యంగా దానం చేస్తే ఇంత పుణ్యం వస్తుంది, ఓహో డబుల్ 2-4 times ఎక్కువ పుణ్యం వస్తుందంటారా అని దానికోసం గుప్త దానం చేస్తాడు. మరి చూడండి, యజ్ఞదాన తపాంసి అని అక్కడ కూడా మళ్ళీ ఏదో ఫలాన్ని అపేక్షించి చేస్తూ ఉంటాడు, ఎన్హాన్స్డ్ రిజల్ట్ని అపేక్షించి చేస్తాడు. అలాగే అంతఃకరణ శుద్ధి అనేది కూడా ఒక ఎన్హాన్స్డ్ రిజల్ట్, ఆ రిజల్ట్ మనకు దక్కుతుంది అనే దృష్టితో చేస్తూ ఉంటాడు. దానివల్ల ఏమవుతుంది, రిజల్ట్ కోసము తహతహలాడే లక్షణం బాగా ఫిక్స్ అయిపోతుంది. రిజల్ట్ అంటే అర్థం ఏంటో తెలిసిన, ఫ్యూచర్ అని అర్థం. రిజల్ట్ అంటే ఫ్యూచర్, ఫలము అంటే భవిష్యత్తు అని అర్థం. ఎప్పుడైతే మీ దృష్టి ఫలం మీద ఉందో, ఆ ఫలం ఏదైనా కావచ్చు, ఆఖరికి అంతఃకరణ శుద్ధియే కావచ్చు, అది ఎప్పుడైతే ఫలమని అన్నారో దాన్ని, అది భవిష్యత్తులో పెట్టారో, తద్వారా మీరు వర్తమానం నుండి వంచితులైపోతూ ఉంటారు. అలా ఎప్పుడు భవిష్యత్తు కేసు చూస్తూ ఉంటారు. మానవుల జీవితాలను మీరు చూడండి, మీరు ఒక్కసారి మానవుల జీవితాన్ని పరిశీలించండి. ఎవరికి వారి జీవితాన్ని వారు పరిశీలించుకోవచ్చు, ఎవరి చుట్టూ వాళ్ళకి కావలసిన బంధుమిత్రాదుల జీవితాన్ని కూడా ఒక్కసారి చూసి చూడవచ్చు. ప్రతివాడు కూడా ఏదో ఒక లక్ష్యాన్ని పెట్టుకుని దానికోసం తంటాలు పడుతూ బ్రతుకుతాడు. ఎంతకాలమో తెలిసినా బ్రతికినంతకాలమో కూడా. అంటే ఏమన్నమాట, నాకు దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో అర్థం కాదు. 2010 గురించి లక్ష్యాలను పెట్టుకుని బ్రతికాము. 2012 సంబంధించిన లక్ష్యాలు పెట్టుకుని బ్రతికాము. 2013 చెందిన లక్ష్యాలు పెట్టుకుని బ్రతికాము. 2019 చెందిన లక్ష్యాలతో బ్రతుకుతూ ఉన్నాము. 2019 వచ్చేప్పటికీ 2020 చెందిన లక్ష్యములను భావన చేసుకుంటూ బ్రతుకుతాము. అంటే మనం ఎప్పుడూ కూడా ఒక లక్ష్యాన్ని పెట్టుకుని, లక్ష్యం అంటే భవిష్యత్తులో ఉంటుంది, గోల్ అనేది భవిష్యత్తులో ఉంటుంది, దానికోసం బతుకుతూ ఉంటాం. ఎప్పుడైతే మీరు భవిష్యత్తు కేసు చూస్తూ భవిష్యత్తులో ఉండే లక్ష్యం కేసి మనస్సు పెట్టి బతుకుతూ ఉంటారో, తద్వారా మీరు వర్తమానం నుంచి వంచితులైపోతారు. వర్తమానము నుంచి వంచితులగుట అనగా సత్యము నుండి వంచితులగుట. ఎందుకంటే సత్యము వర్తమానమునకే సత్యమని పేరు. వాట్ ఈజ్ ద ట్రూత్, ఏది వర్తమానమో అది సత్యము. భవిష్యత్ అంటే అది వర్తమానం కాదు కాబట్టి అది సత్యము కాదు, కేవలము కల్పన మాత్రమే. కాబట్టి ఒక కాల్పనిక జగత్తులో జీవిస్తూ ఉంటాడు మనిషి. చచ్చిపోయే ముందు, చచ్చిపోయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత నాకు స్వర్గము లభిస్తుంది అనే లక్ష్యాన్ని మనస్సులో పెట్టుకుని వీడు ఆఖరిని ప్రాణాలు విడిచిపెడతాడు. ప్రాణాలు విడిచిపెట్టేప్పుడు కూడా లక్ష్యాన్ని పెట్టుకునే విడిచిపెడతాడు. నన్ను ఎవరో అడిగారు, మీకు లక్ష్యం ఏమిటండి అని అడిగారు. అడిగే నేను అన్నాను, ఉయ్యాలలో పిల్లాడు పడుకుని ఉంటాడు, ఆ పిల్లాడికి లక్ష్యం ఏమిటండి అని అడిగాను. ఎప్పుడైనా ఆలోచించారా, ఇలా ఉయ్యాలలో పడుకుని ఇలా కాళ్ళు పైకి కిందకి కొడుతూ కేరింతాలు కొడుతూ నవ్వుతూ, కనపడ్డ వాళ్ళకేసి చూసి, ఎవరు కనపడితే వాళ్ళకేసి చూసి నవ్వుతూ పిల్లాడు ఉన్నాడు, వాడికి లక్ష్యం ఏమైనా ఉంటుందా జీవితంలో? వాడు ఆనందంగా ఉన్నాడా లేదా? ఎంతవరకు ఆనందంగా ఉంటాడో తెలిసిన, లక్ష్యం అనేది మనము ఆ పిల్లవాడి జీవితంలో ప్రవేశపెట్టే వరకు ఆనందంగా ఉంటాడు. ఒకసారి మనం ప్రవేశపెట్టేస్తే తల్లిదండ్రులు ఆపనే చేస్తారు, వాడి జీవితంలో ఒక లక్ష్యాన్ని ప్రవేశపెడతారు. ఏమిటా లక్ష్యము? అన్న, సెయింట్ యాన్స్లో నీకు ఇంటర్వ్యూ ఉంది, నువ్వు ఆ ఇంటర్వ్యూలో బాగా చేసి సీటు సంపాదించాలి అనే లక్ష్యాన్ని ప్రవేశపెడతారు. వాడి వయస్సు 4, అప్పుడు ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ లక్ష్యాన్ని ఆ పిల్లవాడికి ఇచ్చి ప్రవేశపెడతారు. వాడికి అర్థమైందో అర్థం కాలేదో, మొత్తానికి లక్ష్య భావన అనేది వాడి జీవితంలో ప్రవేశిస్తుంది. 4 లేక 5 లేక 6 ఏట ప్రవేశిస్తుంది. అక్కడితో వాడి జీవితంలో ఆనందము ఆఖరు. ఇంకా వాడి జీవితంలో ఆనందం ఉండదు, చచ్చిపోయే ముందు కూడా ఉండదు, ఎందుకంటే లక్ష్యం ఉంటుంది. నేను అదే చెప్పాను, మీకు లక్ష్యం ఏంటంటే నేను చెప్పాను, ఏమయ్యా నేను సుఖంగా ఉండడం నీకు ఇష్టం లేదా అని. ఆ పిల్లవాడికి లక్ష్యం ఏమిటని అసలు ఎప్పుడైనా ఆలోచించారా? ఆవిడికి లక్ష్యం ఏమీ ఉండదు. నాకు కూడా లక్ష్యం ఏమీ లేదు. దేర్ ఆర్ నో గోల్స్ ఇన్ లైఫ్, నో గోల్స్.
ఇది కొంచెం వినడానికి విడ్డూరంగా అనిపించవచ్చు మీకు, బట్ దట్ ఈజ్ వాట్ వేదాంత ఈజ్. దెర్ ఆర్ నో గోల్స్ ఇన్ లైఫ్. అంతఃకరణ శుద్ధి, ఇట్ ఈజ్ ఆల్రెడీ విత్ అస్. ఆత్మనిష్ట, యు ఆర్ ఆత్మనిష్ట ఈవెన్ నౌ. ఆత్మయే బ్రహ్మయే అని తెలియట, ఈవెన్ నౌ యు ఆర్ దాట్. అవుననుకోండి, నేను బ్రహ్మనే కానని ఆశ, నాకు ఆ సంగతి తెలియదు. ఇగో ఇలాంటి వేషాలు వేయదు. ఎందుకు తెలియదు? తెలిస్తే నీ ఉద్యోగం ఓడిపోతుందనో లేదా బ్యాంక్ అకౌంట్ ఎవడో పట్టుకుపోతాడేమో అని నువ్వు భయపడి తెలియట్లేదని వేషాలు వేస్తున్నావు. నీకు తెలియను, తెలియను, తెలుసుకో. లుక్ అట్ యువర్ సెల్ఫ్. నీ పూర్ణత్వం నీకు అనుభవానికి వస్తుందా, వెలిత అనుభవానికి వస్తుందా చెప్పు నాకు. సకల కామన్లను విడిచిపెట్టి నీ కేసు నువ్వు చూసుకో. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది నీకు? ఏ కామన్లలో లేని నీకు ఏమనిపిస్తుంది? ఏ భ్రమలు లేకుండా ఉన్నప్పుడు నీకు ఎలా ఏమైనా అనుభవం కలుగుతుంది? పూర్ణత్వం అనుభవానికి వస్తుంది కదా, అదే బ్రహ్మ అంటే. సంకల్పరహిత స్థితియే బ్రహ్మ. సంకల్పములన్నింటినీ విడిచిపెట్టు. ఏం మిగిలింది? బ్రహ్మయే మిగిలినది. మళ్ళీ మరి లేదంటావేమి? కాబట్టి సాధకులు గమనించదగ్గర ఏమంటే, ఫలమును పట్టుకునే ప్రయత్నం మీరు చేస్తున్నంత వరకు అది ఏ కర్మైనా అవుగాక, మీరు మీ సుఖాన్ని, శాంతిని, ఆనందాన్ని భవిష్యత్తుకి మీరు తాకట్టు పెట్టినారు. మార్టిగేజింగ్. భవిష్యత్తు అనేది ఎప్పుడూ ఉండదు. భవిష్యత్తు కల్పితం, భవిష్యత్తు సత్యం కాదు. భవిష్యత్తు అనేది సత్యం కాదు. ఈ మాట ఎవరికి చెప్తారు మీరు? ఇట్ ఈస్ ఎ క్రై ఇన్ ది విల్డర్నెస్. భవిష్యత్తు అనేది సత్యము కాదు అనేది ఎవరికి చెప్తారు మీరు? హైలీ కండిషన్డ్ పీపుల్కి మీరు ఏం చెప్తారు? వాళ్ళు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ, భవిష్యత్తును ప్రెడిక్ట్ చేసి, వాడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ వీళ్ళు జీవిస్తూ ఉంటారు. మొత్తం ఒక జీవితకాలం వల్ల జీవిస్తారు. వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు భవిష్యత్తు కల్పితము అని చెప్తే చెవిటి వాని ముందు శంఖము ఊదినట్లు అవుతుంది. చెవిటి వాడి ముందు శంఖం ఊతే వాడు ఏమంటాడు? అది కొబ్బరి ముక్క కాదురా, అది శంఖం, అది కొరకబడదు అని అంటాడు వాడు. ఇట్ ఈస్ ఎ క్రై ఇన్ ది విల్డర్నెస్, బట్ స్టిల్ ఇట్ ఈస్ దేర్. సో శంకరులు ఏమంటున్నారంటే, ఇక్కడ కామ్యకర్మలను నువ్వు ఇంపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. అవి నిత్యకర్మలే, వాటికి కూడా ఫలము గలదు. ఆ ఫలమును కూడా అపేక్షించకుండా నువ్వు వాటిని చెయ్యి. నిత్యాన్యపి కర్మాణి బంధహేతుత్వా శంకయా జిహాసోః ముముక్షోః కుతః కామ్యేషు ప్రసంగః. ఇది చిత్రమైన ఆర్గ్యుమెంట్. వీడు మోక్షమును కోరి ఈ గీతలోకి వచ్చాడు. మోక్షాన్ని కోరి ముముక్షువు, మోక్షమును కోరువాడి గురించి మనం మాట్లాడుతున్నాం. అంతేగాని దేవుడు కళ్యాణం చేస్తే నాకు బిజినెస్ డబుల్ అవుతుంది అలాంటి కోరికలు పెట్టుకున్నవాడి గురించి మాట్లాడటం లేదు. గీత అటువంటి గ్రంథం కాదు. నేను మనవి చేస్తూ ఉంటా, అయ్యా మీ మనసులోకి ఒక్కసారి మీరు చూసుకోండి. మీరు వచ్చి గీత క్లాసులో కూర్చున్నారు, యూఆర్ వెల్కమ్, యూఆర్ వెల్కమ్, ఎవ్రీబడి ఈజ్ వెల్కమ్. ఎవరిని వద్దని చెప్పే ప్రసక్తి కాదు. మీరు మీ మనసులోకి చూసుకోండి. మీరేమో పుట్టెడు కోరికలు పెట్టుకుని ఈ కోరికలను తీర్చుకోవడానికి దేవుణ్ణి ఉపాయం, దేవుణ్ణి వర్షిప్ చేసే ఉపాయం ఏమిటి అని పెట్టుకుని, ఆ ఉపాయం నేనేదో చెప్తారనుకుని వచ్చి మీరు క్లాసులో కూర్చుని ఉంటే, మీరు యూ హ్యావ్ కమ్ టు ఏ రాంగ్ ప్లేస్ అండ్ యు ఆర్ లుకింగ్ ఎట్ ఏ రాంగ్ గాయ్. మీకు కావలసిన వాడిని నేను కాదు. మీ టైం మీరు వేస్ట్ చేసుకోకండి. మీకు కోరికలు తీర్చుకోవడమే అయితే మీరు అరడదని ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళని వాటిని పట్టుకోండి. వాళ్ళు ఏదో ఉపాయం చెప్తారు మీకు. మీ కోరికకి కావలసిన మంత్రం కూడా అక్కడ వాడు రాసి పెడతాడు. అది తప్పులు తడక్కగా ఉంటుంది, అయినా పర్వాలేదు, మీరు నడిపించండి. మరి ఏం చేస్తారు, ఉన్నది అది. ఇక్కడ కోరికలు తీర్చుకోవడం అనే ప్రసక్తి లేనేలేదు. ఇక్కడ మీకు నిష్కామత, డిజైర్లెస్నెస్ అనేది ఉంటుంది. అంటే కొంతమంది అంటారు, డిజైర్లెస్నెస్ అంటాడు ఏమిటండి, అది ఇక్కడ కుదురుతుందండి. ఆమె అందు గురించే నేను అంటా ఇది మీకు సంబంధించింది కాదు అని. మీరు చక్కగా కార్తీక పురాణము, మాఘ పురాణము, వెంకటాచల మహాత్మ్యము ఇలాంటి గ్రంథములను వినడము, చదవడము, చక్కగా ఏ భక్తి ఛానల్స్ అరడం ఉన్నాయి వాటి వెంటబడితే దాంట్లో మీ కోరికలు తీరే ఉపాయాలు ఏవో చెప్తారు వాళ్ళు. వాటిని ఆచరించుకోవడము అలాంటిది ఏదో చేయాలి. కానీ ఇక్కడ అసలు ప్రసక్తియే లేదు. శంకరులు ఏమంటున్నారు? వీడు మోక్షమును కోరి నిత్యనైమిత్తిక కర్మలను కూడా విడిచిపెట్టేసి ఆత్మజ్ఞాన నిష్టలో ఉండాలని అనుకుని వాడి దగ్గరికి వచ్చి
నువ్వు కామ్యకర్మలు చేయమని చెప్పడం అన్నది అంత అవకతవక మాట, అదే కానీ మరో ఒకటి లేదు. కనుక కుతః కామ్యేషు ప్రసంగ, కామ్యములను చేయుట అనే ప్రసక్తియే లేదు. కనుక ఏతాన్యపితు కర్మాణి అనే మాటకి కామ్యకర్మలను చేయుట అనే అర్థము చెప్పనే రాదు. ఈ సందర్భంలో నేను కర్మ గురించి చిన్న మీమాంస చేస్తాను చూడండి, ఇంకా వన్ లాస్ట్ టైం, ఎందుకంటే భగవద్గీతలో ఈ కర్మ గురించి మీమాంస వన్ లాస్ట్ టైం ఇది. ఇంక ఈ తర్వాత కర్మ నుంచి 18 అయిపోతే ఇంకేముంది, నో కర్మ మీమాంస ఎనీమోర్. మనం కర్మలని చేస్తూ ఉంటాము, లౌకిక కర్మలు చేస్తూ ఉంటారు. ఏమిటి లౌకిక కర్మలు అంటే? ఏమిటి? రెండు రకాలు, డబ్బు భోగములను, డబ్బు సంపాదిస్తూ ఉండడం, భోగాలు అనుభవిస్తూ ఉండడం, వాటికి సంబంధించిన కర్మలని చేస్తూ ఉంటారు. వాళ్ళకి బెంగ ఒకటి పట్టుకుంటున్నాయి. మనం ఈ లౌకిక కర్మలతోటే జీవితం గడిచిపోతుంది, ఏదైనా కొంచెం పుణ్యం అది పురుషార్థం కూడా ఉండాలి, పురుషార్థంతో పాటు పుణ్యం కూడా ఉండాలి. ఏదో ఒకసరంత దానం, ఒకసరంత తపస్సు, ఓ చిన్న కామ్యకర్మ, ఏదైనా ఒక కర్మ చేసి ఆ దేవుని నెత్తి మీద ఓ పువ్వు పారేస్తే భవిష్యత్తులో మన మీద కక్ష సాధింపు దూరం లేకుండా ఉంటాడా భగవంతుడు? లేకపోతే మనల్ని వదిలిపెట్టేసి మిగతా వాళ్ళందరినీ ముందుకు తీసుకుపోతాడు. కాబట్టి ఆ దేవుడికి కూడా కొంత మనం చేద్దాము అని వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ లౌకిక కర్మలకి తోడుగా కొంత పూజాది కర్మలను జత చేస్తారు. భార్య చెప్తుంది, రిటైర్ అయిపోయావు కదా, కొంచెం పూజాది చేసుకో, జపం అది చెయ్యి, ఇంకా బతికిందంత సంపాదించి భోగాలనా ఇది కూడా పెట్టుకో. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, నువ్వు విన్నా లేదు, ఇప్పుడైనా కనీసం రిటైర్ అయ్యి ఖాళీగా కూర్చున్నావు, నా ప్రాణం తీయకుండా కనీసం జపం అయితే చెయ్యి అని భార్య చెప్తుంది వీడికి. అప్పుడు వీడు మొదలు పెడతాడు, ఆ రకంగా కర్మలోకి వస్తాడు. ఆ విధంగా కర్మలోకి వచ్చిన సందర్భంలో అది మనిషిలో పరివర్తన వచ్చినట్ట రానట్ట. అంటే లోకంలో ఏమనుకుంటారు, మంచి పరివర్తన వచ్చిందండి, రిటైర్ కాకముందు ఎంతసేపు డబ్బు తప్ప మరొకటి లేదు, రిటైర్ అయిన తర్వాత జపం చేస్తున్నాడు, పూజ చేస్తున్నాడు, వెంకటేశ్వర స్వామి కళ్యాణం అయితే అక్కడ పోయి కూర్చుంటున్నాడు, వీడు చాలా బుద్ధిమంతుడు అయిపోయాడు, పరివర్తన వచ్చేసింది అని వీళ్ళు అనుకుంటారు. ఎందుకంటే ఆ బాహ్యంలో మార్పు వచ్చింది కదా, బాహ్యంలో వచ్చిన మార్పే మార్పు అనే ఒక తప్పుడు అభిప్రాయం మీకు సమాజంలో ఉంటుంది. నేనేమంటున్నానంటే బాహ్యంలో వచ్చిన మార్పు అంత ముఖ్యం కాదు. మీరు క్లబ్కు వెళ్ళి పేపర్ చదువు వచ్చినా, దేవాలయానికి వెళ్ళి ఓ 3 సార్లు ఇటు అటు చక్కెర కొట్టొచ్చినా, ఆ రకమైన మార్పు మంచిదే కానివ్వండి, నేనేమి తుమ్ముట లేదు, మీరు కానివ్వండి, కానీ అది బాహ్యమునందలి పరివర్తనమే తప్ప అంతరంగమునందు ఏమైనా పరివర్తనము వచ్చినదా? రాలేదు కదా. ఎందుకంటే దేవాలయానికి మీరు ఎందుకు వెళ్ళారు, క్లబ్కు ఎందుకు వెళ్ళారు, మార్కెట్కి ఎందుకు వెళ్ళారు? ఏవో భోగాలు లభిస్తాయని, ధనం లభిస్తుందని వెళ్ళారు. దేవాలయానికి ఎందుకు వెళ్ళారు? అందుకే వెళ్ళారు, ఆ లక్ష్మీదేవి కొంచెం పూజ చేయించి వస్తే డబ్బు వస్తుందని, లేకపోతే ఇంకో దేవత ఉంది ఆ దేవతకి కొంత ప్రదక్షిణాలు చేసి వస్తే భోగాలు లభిస్తాయని వెళ్ళారు. కాబట్టి మీరు ఇటు వెళ్ళాల్సింది అటు వెళ్ళారు తప్ప మీ మనస్సులో ఏమీ పరివర్తన లేదు. ఆ సకామంగానే ఉండిపోయింది మనస్సు, ఆ డిజైర్స్ అండ్ ఫియర్స్ అలాగే ఉండిపోయాయి, అది అసలు పరివర్తనయే కాదు. మీకు పరివర్తన మౌలికముగా రావాలి, దాని గురించి మీరు ఆలోచించాలి. మౌలికమైన పరివర్తన అంటే ఎలా ఉంటుంది చూడండి. కర్మ ఉన్నది, కర్మ ఎక్కడ పుడుతుంది? చేతులతో చేస్తారు, వాక్కుతో మాట్లాడితే కూడా కర్మ అవుతుంది, కాళ్ళతో ఏదో చేస్తారు ఇటు అటు తిరిగితే కర్మ అవుతుంది. కర్మ అయితే బాహ్యమునందు కర్మ ఇంద్రియముల ద్వారా నిర్వర్తించబడుతూ ఉంటుంది, వాస్తవమే. కానీ కర్మ పుట్టేది అంతఃకరణం, మనస్సులో పుడుతుంది, సంకల్పం నుంచి పుడుతుంది. ఆ సంకల్పంలో శుద్ధి లేకపోయిన తర్వాత నువ్వు ఏ కర్మ చేసినా ఒక్కటే. లౌకిక కర్మ చేసినా సంకల్ప శుద్ధి లేదు, కామ్య వైదిక కర్మను చేసినా కూడా సంకల్ప శుద్ధి లేదు. సంకల్పములోని అశుద్ధి ఏమి అంటే కామనలే సంకల్పములోని అశుద్ధి, కోరికయే మాలిన్యము, సంకల్పము యొక్క మాలిన్యము కోరికయే. కాబట్టి సంకల్పము యొక్క స్థాయిలో అంటే ఎక్కడైతే కర్మ పుడుతుందో ఆ మూల స్థానంలో నీవు పరివర్తన చేయగలవా? ఏమిటా పరివర్తన?
సకామ సంకల్పమును నిష్కామముగా తీర్చిదిద్దగలవా? అది పరివర్తన. అలాగే కామనని బట్టి భయాలు వస్తాయి. సంకల్పంలో ఎప్పుడైతే కామనలు ఉన్నాయో ఆ సంకల్పంలో భయాలు కూడా పుట్టుకొస్తాయి. ఎప్పుడైతే నీవు కామనలను సంకల్పం నుంచి పక్కన పెట్టినావో సహజంగానే కామనలతో పాటే భయములు కూడా అవతలకి పోతాయి. అప్పుడు నీ సంకల్పము కామనలు భయములు లేని స్థితికి చేరుకుంటుంది, డిజైర్లెస్నెస్ అండ్ ఫియర్లెస్నెస్. తద్వారా నీవు ఆత్మనిష్ఠుడవై మోక్షాన్ని పొందుతావు. కాబట్టి అటువంటి పరివర్తనను మనకి గీత బోధిస్తూ ఉంటుంది. అంతే తప్ప ఈ పూజలు చేసుకోండి, ఆ కర్మలు చేయండి, ఇవి చేయండి, ఇవి చేయండి, అవి చేయండి, అవి చేయండి, ఇవి చేయండి, అవి మానేసి ఇవి చేయండి, ఇవి మానేసి అవి చేయండి అని ఈ విధంగా ఈ ఛానల్స్ హైజాక్ చేసేసి మతాన్ని ప్రచారం పెట్టారే, అలా ఉండదు భగవద్గీతలో. ఆ పరిస్థితి వేరు, ఈ పరిస్థితి వేరు. కాబట్టి కామ్యకర్మల విషయంలో మోక్షమును కోరువానికి ప్రసక్తియే ఉండదు. ఏమిటండి కామనతోటి కర్మను చేయటంలో ఉండే సమస్య ఏమిటంటారేమో. ఇప్పుడు చూడండి, రెండు అవస్థలు ఉంటాయి. ఎలాగంటే ఒక కర్మ గలదు, ఆ కర్మను మీరు చేస్తున్నారు. కర్మ అనే సంకల్పము కలుగోగానే, సంకల్పం నుంచి పుడుతుంది కదా కర్మ, కర్మ అనే సంకల్పము కలుగోగానే ఆ కర్మ యొక్క ఫలం మీద మీ మనస్సు పడుతుంది. ఆ ఫలము ఎందలి కోరిక ఉంటుంది, ఆ కోరికతో మీరు కర్మను చేస్తారు. అప్పుడు కర్తృత్వము నిర్ధారితమవుతుంది. కాబట్టి అదంతా కూడా సింగిల్ మూమెంట్, ఒకే సంకల్పము యొక్క పరిస్థితి. ఏమిటా సంకల్పము? కర్మ, ఫలము, ఫలమునందలి కామన, ఆ కామనతో కర్మ, ఆ కర్మను చేసే కర్తను నేను, ఇదంతా కూడా ఆ సంకల్పం యొక్క మూమెంట్. ఆ సంకల్పంలోనే కామన ఉంటుంది, ఆ సంకల్పంలోనే కర్తృత్వం ఉంటుంది, అంతా కూడా అంతా ఒకే మూమెంట్ అది. ఆర్ దానికి భిన్నముగా కర్మ ఉన్నది, కామన లేదు. కర్మ ఉన్నది, సంకల్పం నుంచి కర్మ పుట్టింది, కర్మ జరుగుతుంది. నిత్య నిమిత్త కర్మలను అలాగే చేస్తారు. కర్మ అవుతుంది, సంకల్పం నుంచి పుట్టింది కనుక. కానీ కామన లేదు. కామన ఎప్పుడైతే లేదో కర్తృత్వము ఉండదు. కామన లేని చోట కర్తృత్వం జారిపోతుంది, ఉండదు. అప్పుడు మీకు సంకల్పము కర్మ, దట్ ఈస్ ది మూమెంట్. ఇంతకుముందు చెప్పిన మూమెంట్ ఏమిటి? సంకల్పము, కామన, కర్మ, కర్త, దట్ ఈస్ ది మూమెంట్. ఆ మూమెంట్ బంధిస్తుంది, ఈ మూమెంట్ లిబరేట్ చేస్తుంది. అది అక్కడ ఉన్న మౌలికమైన ఇష్యూ. కొంతమంది ఎలా వ్యాఖ్యానం చేస్తారంటే, ఈ మౌలికమైన ఇష్యూని పట్టుకోకుండా కర్మలు చేస్తూ ఉండాలి, కోరికలు పెట్టుకోవాలా పెట్టుకోకూడదా, ఇప్పుడు ఇప్పుడు పెట్టుకోకు అప్పుడు పెట్టుకో అని ఈ విధంగా దాన్ని చాలా సూపర్ఫిషియల్గా వ్యాఖ్యానం చేసే ప్రయత్నం చేస్తారు. ఆ వ్యాఖ్యానం చేసేప్పుడు కోరికలు పెట్టుకోవద్దంటే వీళ్ళందరూ ఈ శ్రోతలు అలుగుతారేమో, మళ్ళీ వారం రారేమో అని పెట్టుకుంటారు కోరికలు అని చెప్తారు. దీన్ని ప్లేయింగ్ టు ది గ్యాలరీ అని అంటారు. కోరికలు పెట్టుకోండి, మీ కోరికలు తీరే ఉపాయం కూడా నా దగ్గర ఉన్నది, మీరు కోరిక చెప్తే నేను ఉపాయం మీకు చెప్తాను అని ఒక 2 డజన్ మంత్రాలు నేను బుర్రలో పెట్టుకుంటాను, 2 డజన్ 3 డజన్ మాలలోనూ తాయెత్తులు టేబుల్ మీద పెట్టుకుంటాను, మీ కోరికలు మీరు చెప్తుంటే నేను మంత్రం చెప్తాను, మీకు కోరిక తీరి ఉపాయం చెప్తాను అని నేను చెప్పాను. అలా మొదలుపెట్టాను అనుకోండి, అప్పుడు హాల్ చాలదు, శివానంద ఆశ్రమం బయట కూడా క్యూ కడతారు. వేరేజ్ మీరు కోరికలు పెట్టుకోవద్దు అని అన్నామనుకోండి, ఏంటండి కోరికలు లేకుండా కర్మ ఏముంటుందండి అని ఆశ్చర్యపోతూ ఉంటారు. ఆఖరికి వేదాంతం చదువుకున్న వాళ్ళు కూడా ఏవో కొద్దిగా కోరికలు ఉండాల్సిందే, కోరికలు పెట్టుకునే చేయాలి అని పాఠాలు చెప్పేస్తున్నారు ఈ మధ్యకాలంలో. అలా తయారైంది వాతావరణం, చాలా కలుషితమైన వాతావరణము గలదు. ఇల్లిటరేట్ పీపుల్ గాడ్మెన్ కింద తయారై మొత్తానికి మతాన్ని హైజాక్ చేసి పారేశారు. ఆ పరిస్థితి ఉంటుంది. ఊరికే నేను అలా అంటూ ఉంటాను, మీరు అన్యథా భావించకూడదు.
కాబట్టి ఆ కామ్యకర్మలను విడిచిపెట్టవలేను. ఇక్కడ యథాన్యపిత కర్మ అని అంటే కామ్యకర్మలు కాదు, నిత్యనైమిత్తిక కర్మలే. నిత్యనైమిత్తిక కర్మలే చేయాలా అక్కర్లేదా అని ప్రసక్తి. వాటిని చెయ్యి. ఎలా చేయాలంటే ఫలాసక్తి లేకుండగా చేయుము అనే అభిప్రాయం. ఎందుకో తెలుసిన దూరే నహ్యవరం కర్మ ఇది చనింది తత్వాత్. కర్మని శ్రీకృష్ణుడు పెద్ద చెయ్యలేదు, దాన్ని ప్రశంసించలేదు, కర్మని ప్రశంసించలేదు. ఇప్పుడు కర్మని ప్రశంసిస్తూ ఉంటారు, మీరు గమనించారా లేదా? అక్కడ పెద్ద పెద్ద పోస్టర్స్ పెడతారు. ఆ పోస్టర్స్ మీద ఏముంటుంది? ఇగో ఫలానా యజ్ఞము ఫలానా స్వామీజీ చేయిస్తున్నారు, ఆ స్వామీజీ నిలువెత్తు ఫోటో పెడతారు. ఇప్పుడు ఆ కర్మ గొప్పది అని దాన్ని ప్రశంసిస్తారు. ఆ పక్కన నిలువెత్తు ఫోటో స్వామీజీది ఉంటుంది. దేర్ ఆర్ సో మెనీ కాంట్రడిక్షన్స్ ఇన్ దాట్. ఇటువంటివి మనకి ఎక్కడ పడితే అక్కడ కనపడుతూ ఉంటాయి. వాటిల్లో కాంట్రడిక్షన్స్ ఏమిటంటే, సన్యాసికి కర్మ ఏందో అధికారం లేదు మొట్టమొదట, భార్య లేనిదే కర్మ ఏం చేస్తాడు వీడు, భార్య లేని వాడికి కర్మాధికారం లేదు, అదొక పెద్ద కాంట్రడిక్షన్. కాబట్టి సన్యాసి కర్మని ప్రమోట్ చేయటం అన్నది ఇట్ ఈజ్ ఎ వెరీ బిగ్ కాంట్రడిక్షన్. అది నెంబర్ వన్. నెంబర్ టూ, కర్మని ప్రశంసిస్తారు. ఈ కర్మ ఈ గొప్పది, ఇది మీ కోరికల్ని తీరుస్తుంది, ఇది ఇంత గొప్ప కర్మ అంత గొప్ప కర్మ, ఇది ఇంతకుముందు కేరళలో చేశారు, తర్వాత తమిళనాడులో చేశారు, ఇప్పుడు హైదరాబాద్లో చేస్తున్నారు, ఇంతకుముందు 1000 చేశారు, ఇప్పుడు 10,000 చేస్తున్నారు, ఫలానా స్వామి దీన్ని చేయిస్తున్నారు అని ఆ కర్మని ప్రశంసిస్తూ ఉంటారు. కర్మని ప్రశంసించటము భగవద్గీత యొక్క లక్షణం కాదు. భగవద్గీత యొక్క లక్షణం ఏమిటంటే జ్ఞానమును ప్రశంసించుట. నహి జ్ఞానేన సదృశం పవిత్రమేహ విద్యతే ఇత్యాది వచనముల ద్వారా జ్ఞానాన్ని ప్రశంసిస్తారు కానీ కర్మని ప్రశంసించరు. ఇప్పుడు సపోజ్ నేను పిల్లలకి ఇలా బోధించాననుకోండి, మీరు నన్ను మెచ్చుతారా? ఇలాగా చూడండి, మీరు ఈ బీటెక్లు ఎంఏలు బిఏలు చదివి డబ్బులు సంపాదించి అదంతా అవసరము, చక్కగా విండోల్ని కడగడం అది బాగా నేర్చుకోండి, నిచ్చెన వేసుకుని ఆ పైన చిల్లులు కొట్టడము, విండో గ్లాసెస్ని కడగడము, కింద నిలబడి కడగడము, పైకి ఎక్కి కడగడము, రూఫ్ని క్లీన్ చేయటము, ఊడవడము, ఈ పళ్ళన్ని గోతులు తవ్వడము, తవ్విన వాటిని పోడ్చడము, ఇవన్నీ బాగా నేర్చుకోండి. నేర్చుకున్నట్లయితే మీకు చక్కగా కూలి పని దొరుకుతుంది, మీరు కూలి చేసుకుని సుఖంగా జీవించవచ్చు, ఈ జ్ఞానం అనవసరము, ఈ ఉద్యోగాలు ఈ చదువులు అనవసరము అని నేను మీ పిల్లలకి బోధించాననుకోండి, మీ ఇంటికి వచ్చే మీరు నాకు భిక్ష పెడతారా? మీరు నన్ను ఏం చేస్తారు? కర్రపుచ్చుకుని తరివేస్తారా? తరివేరా? తరివేస్తారు. కానీ మళ్ళీ మీరు ఒక గాడ్ మ్యాన్ వచ్చి ఈ జ్ఞానం ఇదంతా అనవసరము, ఈ కర్మలు చేసుకోండి, కోరికలు తీర్చుకోండి అంటే ఆయన్ని పల్లకీలో కూర్చోబెట్టి ఊరేగిస్తారు. ఎందుకని మీరు మీరు కాలాంతక దేవాంతక నరాంతకులు, మీరందరూ మీరేం సామాన్యులు కాదు. నేనేదో నా కంఠం నొప్పికి నా ప్రారంభం ఉండడం చేత నేను ఇలా చెప్తున్నాను, కానీ మీరేమి సామాన్యులా? మీరు మీరు నన్ను బయట నిలబెట్టి ఆ కర్మ వాడిని ఊరే పల్లకీలో ఊరేగిస్తారు మీరు. ఆయన తెలియజో నేను పెద్ద నోరుంది కాబట్టి నేను బతికిపోయాను, కానీ లేకపోతే నన్ను మీరు ఏలా చేసేసి ఉండేవారు. భాష్యం ఎదురుకుండా పెట్టుకుని కబడతారని నేను ఒక కవచం పెట్టుకున్నట్టుగా పెట్టుకుని మాట్లాడుతున్నాను, కానీ వీడితో పెట్టుకోతున్నారని నన్ను దూరంగా పెట్టేసి వదిలేశారు జనాలు. శాస్త్ర కవచుణ్ణి కనుక, లేకపోతే ది వే ది ఛానల్స్ హ్యావ్ హైజాక్డ్ ది రిలీజియన్, ఈ మాటలకు అసలు ఎక్కడైనా ప్రవేశం ఉన్నదా? సో కాబట్టి కర్మను ప్రశంసించరు, కర్మను నిందించారు. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగా ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణా ఫలహేతవః అని అంటే అక్కడ టాపిక్ రెండో అధ్యాయంలో వచ్చింది. అక్కడ టాపిక్ ఏమిటంటే నేను నా శక్తిని యుక్తిని దేని మీద పెట్టాలి, కర్మలను చేయమని శాస్త్రం విధించింది ఆ కర్మల మీద పెట్టాలా, లేక జ్ఞానం కూడా శాస్త్రం విధించింది దాని మీద పెట్టాలా అని మీకు ఏదైనా సందేహం ఉన్నట్లయితే ఆ సందేహాన్ని మీరు నివృత్తి చేసుకోండి. కర్మల మీద కాదు మీరు పెట్టవలసిన దృష్టి, జ్ఞానం మీద మీ దృష్టి పెట్టండి. ఎందుకంటే బుద్ధియోగము కంటే అంటే చక్కటి అండర్స్టాండింగ్ ఆ వివేక జ్ఞానము, దానికి బుద్ధియోగము అని పేరు. ఆ వివేక జ్ఞానముతో పోల్చినట్లయితే
కర్మ చాలా తక్కువ స్థాయికి చెందినది. కాబట్టి మీ ఫోకస్ మీరు బుద్ధియోగం మీద అంటే జ్ఞానం మీద పెట్టుకోండి అని ఆయన కర్మని నిందించాడు. అది ఎలా నిందించాడో చెప్పమంటారా? ఒక తండ్రి 10వ తరగతి చదువుతో జులాయిలాగా తిరుగుతున్న పిల్లవాడిని పిలిచి, ఎరా నేను ఫీజు కట్టాను, పరీక్ష ఫీజు కట్టాను, కష్టపడి ఏదో కింద మీద పడి కట్టాను, నువ్వు కష్టపడి చదువు, నీకు ప్రైవేట్ కూడా పెట్టించాను డబ్బిచ్చి, కష్టపడి చదువు, కష్టపడి చదివితే నువ్వు కాలేజీకి వెళ్తావు, తర్వాత మంచి ఉద్యోగం చేసుకుంటావు, సుఖంగా జీవిస్తావు నీ భార్య పిల్లలతోటి, లేకపోతే చూడు వాడు గ్లాసులు క్లీన్ చేస్తావు, రోజుకి 50 రూపాయలు కూలి సంపాదిస్తున్నాడు, వాళ్ళలాగా అయిపోతావు నువ్వు అని చెప్తాడు తండ్రి. సరిగ్గా అలాగే చెప్పాడు శ్రీకృష్ణుడు, సరిగ్గా అలాగే. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగా ధనంజయ. కర్మని చేయొద్దని చెప్పట్లేదు. క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంటే ఏ కర్మలో అత్యావశ్యకములో వాటిని మాత్రమే చేస్తారు, మిగతావి పక్కన పెడతారు. ఏమిటి అత్యావశ్యక కర్మలు, నిత్య నైమిత్తిక కర్మలు, వాటిని చేసేసి తదపి అవి కూడా కర్మ ఫలాసక్తి లేకుండా చేసేసి మీ ఫోకస్ అంతా కూడా ఆత్మవిచారము జీవన్ముక్తి మీదకి పోతుంది. అది బోధ. కాబట్టి ఆ రకంగా కర్మలను నిందించుట ఎందు తాత్పర్యము కాదు, జ్ఞానమును ప్రశంసించుటయే తాత్పర్యము. ఇప్పుడు ఆ తండ్రి కొడుకల్లా చెప్పినప్పుడు మీరు మీ తెలివితేటలు ఉపయోగించి నా ప్రశ్నకి సమాధానం చెప్పండి. ఆ తండ్రి అలా చెప్పాడు కదా కొడుకే 10వ తరగతి కుర్రాడికి. ఆ తండ్రి కష్టపడి పనిచేస్తున్న వాడిని నిందిస్తున్నాడా, లేక బాగా చదువుకున్న దాన్ని స్తుతిస్తున్నాడా? అది అర్థమైంది కదా మీకు. కష్టపడి పనిచేసి వాడిని నిందించడం అందు తాత్పర్యము కాదు. వాడు పాపం ఏదో గ్లాసులో కడిగి 150 రూపాయలు సంపాదించుకుంటాడు, పెర్ డే గాడ్ బ్లెస్ హిమ్, వాడిని ఏదో తిట్టడం అందు తాత్పర్యం కాదు. నువ్వు బాగా చదువుకో, చదువుకుంటే నీకు చాలా భవిష్యత్తు బాగుంటుంది అని చదువుని ప్రశంస. దీన్ని నహినందాన్యాయము అంటారు. ఒకదానిని నిందించుట ఎందు అభిప్రాయము కాదు, మరి ఒకదాన్ని స్తుతించుటయే అభిప్రాయము. దూరేణ శ్యవరం కర్మ బుద్ధియోగా ధనంజయ. అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఒక కర్మ చేయాలనుకున్నారనుకోండి, సపోజ్ మీరు ఒక కర్మ చేయాలనుకున్నారు, ఏదైనా కర్మ, ఏదో చిన్న కర్మ, వాడికి 1 రూపాయి చందా ఇవ్వడానికి మీరు ఇంత ఆలోచన చేయనక్కర్లేదు. ఏదైనా ఒక పెద్ద కర్మ, ఒక ప్రధానమైన కర్మ మీరు చేయదలుచుకున్నారు, అప్పుడు మీరేం చేయాలి? ఈ కర్మ ఏమిటి, ఇది నేను ఎందుకు చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను, శాస్త్రీయంగా చేస్తున్నానా, ఇది తప్పనిసరిగా చేయదగిన కర్మయా, లేకపోతే లేనిపోనిది నెత్తిని పెట్టుకున్నానా, దీనిని చేసేప్పుడు నేను ఫలకాంక్ష ఉంచుకోవాలా విడిచిపెట్టాలా అని ఈ విచారం చేయక్కర్లేదండి. ఇదేమి చేయకుండా గుడ్డొద్దు చేలో పడ్డట్టుగా చేసేస్తారా? గుడ్డొద్దు చేలో పడ్డమని ఒక సామెత, అంతకంటే మంచి సామెత నాకు దొరకనే లేదు ఇంతవరకు. ఆ సామెతతోటే నేను కాలక్షేపం చేసుకొస్తున్నా ఈ పాఠం అంతా కూడా. అలా చేసేస్తారా? అదేమిటో కొంచెం విచారం చేయొద్దు. వీళ్ళు ఏం చేస్తారంటే అలా చేసేస్తారు. ఇప్పుడు ఆ కర్మ చేయడానికి 10,000 టికెట్లు అంటే వీడు 10,000 టికెట్లు కొనేస్తాడు. అరే 10,000 పెట్టి టికెట్ కొని మనం ఏం కర్మ చేస్తున్నామని ఆలోచించడం, వీడు టికెట్ కొనడానికి వెళ్తే ఇంకో 10,000 లంచం ఇస్తే కానీ ఆ టికెట్ లేదని అంటాడు. వీడు 10,000 లంచం ఇచ్చి 10,000 అసలు ఇచ్చి కొనేస్తాడు. ఏమిట్రా కర్మ చేస్తామంటే ముందు గీయించుకుని వీళ్ళు అక్కడ కూర్చుంటాడు. ఏమిటి కర్మ, ఏం చేశాడు వీడు, అలాగేదో చేస్తాడు. వాట్ ఈస్ హీ డూయింగ్? ఆలోచన చేయక్కర్లేదా? నన్ను అడిగితే నేను చెప్తా, నువ్వేం చేయదలుచుకున్నావు, 10,000 ఇచ్చే టికెట్, 10,000 టికెట్ కొన్నావు ఏమిటి రాదు, ఇక్కడ కూర్చుని ఉదయించే సూర్యుడికి అర్ఘ్య ప్రదానం ఇవ్వడం మానేసి 10,000 ఇచ్చే టికెట్ కొంటానంటాడు ఏమిటి అసలు? క్యా దిమాగ్ హై అని నేను ఈ మధ్యన ఒక పాట విన్నాను, ధమాకు లేదోయ్ ధమాకు లేదోయ్ అని అలా విన్నారు జనాలు. కర్మని చేసే ముందు ఆలోచించద్దు, ఆలోచించి అన్ని విధాలా మీకు నచ్చితే చేయొచ్చు. లంచం ఇచ్చి కర్మలో లంచం ఇవ్వడం ఏమిటండి, అది ఇంకేం కర్మ అండి? లంచం ఇచ్చి చేసే కర్మది కర్మ ఏమిటండి అసలు? ఈ ఛానల్స్ వచ్చి హిజాక్ చేసి పారేసే ధర్మాన్ని మతాన్ని చాలా అసందర్భంగా తయారు చేసి పెట్టాయి. దూరేణ హ్యవరం కర్మ ఇది నిందితత్వాత్. కాబట్టి కామ్యకర్మలు చేస్తానంటావు ఏమిటయా? కర్మని భగవంతుడు నిందించినాడు. నువ్వు పైగా నిత్యక నైమిత్తిక కర్మలను కాకుండా కామ్యకర్మలు కూడా చేస్తావు, క్యా బాత్ హై అని అంటారు.
यज्ञार्थात् कर्मण्यत्र इति च कार्यकर्मणां बन्धहेतुत्वस्य निश्चितत्वात् ఏమంటే కామ్యకర్మలన్నీ తప్పకుండా మిమ్మల్ని బంధిస్తాయి, ఇది నిశ్చితమైన విషయం. దీంట్లో ఇంకా మీకు శంకకి తావుకి సంశయానికి తావు లేదు, నిశ్చితమైన. శంకర్లు ఎలా చెప్తున్నారో చూడండి, నువ్వు పరమేశ్వర ప్రీతి కొరకు చేసేటువంటి నిత్య నైమిత్తిక కర్మలను మినహాయించి యజ్ఞార్థాత్ కర్మణ అన్యత్ర లోకోయం కర్మబంధన నాలుగులోనో ఐదులోనో అధ్యాయంలో వచ్చింది అది మూడు. కాబట్టి పరమేశ్వర ప్రీతి కొరకు చేసే నిత్య నైమిత్తిక కర్మలను మినహాయించి కామనలను తీర్చుకున్నటకు చేసే కర్మలు విహిత కర్మలు మాటే మనం చెప్తున్నది, శాస్త్ర విహిత కర్మలే. అవి తప్పనిసరిగా బంధిస్తాయి, మనిషిని బంధిస్తాయి. ఏమండి, ఒక జీవితకాలము వీడు లక్ష్యములను పెట్టుకుని వాటి కేసు చూసుకుంటూ వర్తమానము నుండి వంచితుడై ప్రాణాలను విడిచిపెడతాడు, మానవ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటాడు. అంతకంటే బంధం ఇంకేముంటుందండి. కాబట్టి అవి తప్పకుండా బంధి కామ్యకర్మలు బంధిస్తాయి. సో ఒక ఆయన అన్నారు, దుర్గా పాఠం చేస్తున్నాను. ఎందుకు దుర్గా పాఠం చేస్తున్నావు అంటే, శత్రుహరణార్థం దుర్గా పాఠమహం కరిష్యే, శత్రువులను హింసించుట కొరకై నేను దుర్గా పాఠం చేస్తున్నాను, ఆ దుర్గా పాఠము నిన్ను బంధిస్తుంది. దుర్గా పాఠం మంచిది, అది మంచిది, చక్కగా బాగుంటుంది. ఎవరైనా పారాయణ చేసుకుంటే బాగుంటుంది. నేను కూడా ప్రేమగా పారాయణ చేస్తూ ఉంటాను. దుర్గా పాఠం తప్పక స్టడీ చేయదగ్గది. హనుమాన్ చాలీస చాలా మంచిది, చక్కగా జయ హనుమాన్ అంటూ మీరు దాన్ని పారాయణ చేస్తే ఎంతో బాగుంటుంది. నేను బుల్లి పుస్తకం నా టేబుల్ మీద పెట్టుకున్నా, నాకు గుర్తు వచ్చినప్పుడల్లా రెండు జయ హనుమాన్ అని ఏదో అంటూ ఉంటాను, నాకు సంతోషంగా ఉంటుంది. కాబట్టి మీరు మంచివి చేయండి, కానీ ఎందుకు చేస్తున్నావురా అంటే, హనుమంతుడు భూతప్రేతాలని తరిమి కొడతాడు, నిన్ను తరిమి కొట్టాలి ముందు. ఎందుకంటే నిన్ను మించిన భూతము కానీ ప్రేతము కానీ లేనే లేదు, నువ్వే రా భూతం. ఇంక వేరే భూతమే ఉంటుంది, దేహమే నేనని పట్టుకుని కూర్చున్నావు. నిన్ను మించిన భూతము ఉండదు, ప్రేతము ఉండదు. పోతుందిగా దేహం, పోతే ప్రేతం అవుతాడు, ఉంటే భూతం అవుతాడు, ఇంక వేరే భూతమే ఉంది. కాబట్టి శత్రుహనం, శత్రువులు ఎవరు, ఎవళ్ళు శత్రువులు, ఎవళ్ళు వేరు శత్రువులు, దెర్ ఈజ్ నో ఎనిమీ. కాబట్టి కామ్యకర్మలు బంధహేతువులని నిశ్చితమైన విషయం. ఆ యజ్ఞార్థాత్ కర్మణ అన్యత్ర లోకోయం కర్మబంధన అని శ్రీకృష్ణుడు స్పష్టము చేసి ఉన్నాడు కనుక. ఇవన్నీ హేతువులు, పంచమే ఏకవచనం. ఎన్ని హేతువులు చెప్తున్నారు, రెండు హేతువులు చెప్పారు. కామ్యకర్మలు వద్దనడానికి రెండు హేతువులు చెప్పారు, ఇప్పుడు మూడో హేతువు. త్రైగుణ్య విషయ వేదాహ నిస్త్రైగుణ్యో భవార్జున అని ఆ వాక్యం ఎలా ఉందో చూడండి. శ్రీకృష్ణుడి వచనము, శ్రీకృష్ణుడు ఇది రెవల్యూషనరీ. ఆ రెవల్యూషన్ ఉండాలి హృదయంలో. రెవల్యూషన్ లేకపోతే వాడికి తత్వం తెలియదు. రెవల్యూషన్ ఉండాలి. మామూలుగా అక్క ఇంతకుముందు రాసి పెట్టిన దాన్ని కంఠస్థం చేసి పరీక్ష రాసి మార్కులు తెచ్చుకోవడానికి రెవల్యూషన్ అక్కర్లేదు. కానీ కొత్త విషయాన్ని కనిపెట్టడానికి, ఆవిష్కరించుకోవడానికి రెవల్యూషన్ ఉండాలి. ఇప్పుడు మీకు మామిడి పండు తింటే సుఖంగా ఉంటుంది అని, కాబట్టి మామిడి పండు కొనుక్కోవాలంటే డబ్బులు కావాలి, కాబట్టి డబ్బుల కోసం ఈ పని చేయాలి అని ఆ డబ్బులు సంపాదించి ఆ పండు కొనుక్కొచ్చి అది తిని ఆ విషయానందమును అనుభవించుటకు తెలివితేటలు అక్కర్లా. చుట్టూ అందరూ చేస్తున్న ఘనకార్యం ఏది, వీడు అదే పని చేస్తాడు, దానికి పెద్ద క్రియేటివ్ థింకింగ్ ఏం అక్కర్లా. క్రియేటివ్ థింకింగ్ ఎప్పుడు కావాల్సి వస్తుంది, అప్పుడు మామిడి పండులో ఏమి పదార్థములు ఉన్నవి, దాని యొక్క విలువ ఏమిటి, అది మనకి ఏ విధమైన శారీరకమైన లాభాన్ని చేకూరుస్తుంది, దాంట్లో ఏమైనా నష్టం ఉన్నదా, అవన్నీ తెలుసుకుని తదుచిత దానికి తగ్గట్లుగా వీడు కనుక చేసినట్లయితే, సో అప్పుడు అది క్రియేటివ్ థింకింగ్ అని అంటారు. కాబట్టి అందరూ చేసింది చేయటానికి క్రియేటివ్ థింకింగ్ ఏమీ అక్కర్లేదు. సో ఒక రెవల్యూషన్ ఉండాలి మీ హృదయంలో.
మీ హృదయంలో రెవల్యూషన్ లేకపోతే మీరు సత్యాన్ని ఆవిష్కరించుకోలేరు. నేను అనేక మందిని చూస్తూ ఉంటాను. ఎలా చూస్తానంటే వాళ్ళని అంచనా వేయాలనే ఉద్దేశంతో చూడను, నేర్చుకోవాలనే ఒక లెర్నింగ్ మోడ్లో. నేను ఎవరిని కలిసినా వారితో మాట్లాడే సందర్భంలో ఒక విద్యార్థిలాగా ఉంటూ వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏదైనా ఉంటే ఎప్పుడు మిస్ కాకుండా పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటా. నేను డాక్టర్లను చూస్తూ ఉంటా. కొంతమంది డాక్టర్లు తక్కువని చాలా షార్ప్గా పట్టుకుంటారు, అలా చూస్తూనే పట్టుకుంటారు. నా కాళ్ళకు డాక్టర్ని దండం పెట్టాడు. దండం పెట్టన్నాడు, ఐ నోటీస్ సమ్ స్మాల్ ఒడీమా, ఒడీమా ఎడీమా ఎడీమా అని అన్నాడు. అంటే నేను అంటే స్మాల్ స్వెలింగ్ అంటే నేనన్నాను, నువ్వు దండం పెట్టినంతలోనే పట్టేసేవయా నువ్వు అని అడిగా. అంటే అవును, నాకు కనపడిపోయింది సమ్ స్మాల్ ఎడీమా ఇస్తే అండ్ నేను అడిగితే, సో వాట్ కుడ్ బి ది రీజన్, హీ టోల్డ్ ది రీజన్ ఆల్సో. సో చూడండి, కాళ్ళకు దండం పెట్టి ఎడీమాని పట్టుకున్నాడు. నిజానికి నా కాళ్ళకి అంత ప్రత్యేకంగా ఒక వ్యాధి అనదగ్గ ఎడీమా ఏమీ లేదు, చిన్న ఎబరేషన్, అది నా కంటబడలేదు, ఆయన కంటబడింది. ఎంత షార్ప్గా ఎదిగాడని దానికి రీజన్ చెప్పాడు, దానికి సొల్యూషన్ కూడా చెప్పాడు. చూడండి, ఆవులిస్తే చక్కటి తెలుగు సామెత, ఆవులిస్తే రోగులు ఎక్కబెట్టాడు. పిల్లరాపుడే వీడు వాళ్ళు ఆవలించేపటికి వీడు లోపల కడుపులో వెళ్ళి వెళ్ళి రోగులు లెక్క పెట్టేశాడు. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్, చూడండి ఎన్ని తెలుగు తేట్లో. ఆ షార్ప్నెస్ అది అది ఉండాలి. అది ఒక రెవల్యూషనరీ థింకింగ్ ఉండాలి. లేకపోతే ఏముంది గతానుగతికో లోక. మీరు టీవీ ఛానల్స్ చూసి ధర్మాన్ని అంచనా వేశారంటే మీ తెలివితేటలు మార్కెట్లో తాకట్టు పెట్టారని అర్థం దానికి. లేదా అసలు మీకు తెలివితేటలు లేవని, ధమాకు లేదు. ధమాకు అనే మాట కరెక్టే కదా, ధమాకు లేదోయ్, ధమాకు లేదోయ్ అని అర్థం. సో త్రైగుణ్య విషయ వేదాహ నిస్త్రైగుణ్యో భవార్జున. శ్రీకృష్ణుడు ఏమంటాడంటే, ఈ వేదాహ అంటే కర్మకాండ, వేదంలోని కర్మకాండ ఎంతసేపటికి త్రిగుణాత్మకమైన సంసారాన్ని చెప్తూ ఉంటుంది. ఇలాగా దేహము, ప్రాణము, బుద్ధి. దేహము తమోగుణము, ప్రాణము రజోగుణము, బుద్ధి తమో, బుద్ధి సత్వగుణము. ఇంతే చెప్తుంది. మూడు గుణములకు అతీతమైన ఆత్మ గురించి ఏమీ చెప్పదు. కాబట్టి నువ్వేం చేస్తావు ఇప్పుడు? వేదం మూడు గుణాల గురించి చెప్తోంది. త్రైగుణ్య విషయ, త్రైగుణ్యమే విషయముగా గలది. అంటే దేహము, ప్రాణము, ప్రాణము అంటే క్రియాశక్తి, బుద్ధి విజ్ఞాన శక్తి, ఈ మూడింటి గురించే చెప్తూ ఉంటుంది. నువ్వు అక్కడే గుడుగుడు గుంసం అని ఇంకా ఏదో ఉంది, గుడుగుడు గుంసం గుంజరాగం ఉంటావు. ఈ సామెతలు చాలా లోతుగా పరిశీలి, గుంజరాగం అంటే ఏమై ఉంటుంది అర్థం అని దాన్ని కొంత విమర్శ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడే గిరగిరా తిరుగుతూ ఉంటే అందరూ ఆపనే చేస్తున్నారు, లోకం అంతా అలాగే ఉంది. కాబట్టి నువ్వు కూడా జాయిన్ అయ్యి అక్కడే తిరగచ్చు, గానుగొద్దులాగా. గానుగొద్దుకి ఏం చేస్తారంటే కళ్ళకి గద్దలు కప్పేస్తారు. అంటే దానికి ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, దానికి అది ఏమైతే కళ్ళకి గంతలు కట్టేస్తారు అంతే. నేను చూశాను గానుగొద్దుని, అది అలా చుట్టూ తిరుగుతూ ఉంటుంది రోజంతా. రోజంతా కాడి భుజాన్ని పెట్టుకుని చుట్టూ తిరిగి సాయంకాలానికి కలిసిపోతుంది. అది ఏం చేసిందో దానికి ఏమీ అర్థం కాదు. వీళ్ళు ఈ కర్మలు చేసేవాళ్ళు గానుగొద్దుల కంటే ఒక లేశము కూడా బెటర్ కాదు వీళ్ళు. ఏం చేసేవారు అంటే ఏదో చేశాడు. మంత్రాలు చదివాం, ఏం మంత్రం చదివావు చెప్పు, ఫలానా మంత్రం. అది ఏమిటి ఆ మంత్రం అడిగి తెలియదు, నీకు తెలియదు. ఓడో మంత్రం చదువుతున్నాడు, క్షణో దేవి రభిష్టయ ఆపో భవంతు పేతయే శయ్యో రభిస్రవంతునః. మంచి మంత్రం, గాయత్రీ ఛందస్సు. పైగా ఏం మంత్రం చదివావు అని నువ్వు అడిగాను అంటే శని మంత్రం చదివాను అన్నాడు. శని మంత్రం అది ఎక్కడ, శని ఎక్కడ చూపించు నువ్వు? ప్రారంభంలో ప్రారంభంలో శని లేదు, షన్నో అని ఉంది. షం నహ, నహ మాకు, షం సుఖమును అని ఉంది. అడ్రస్ ఎవరిని అడ్రస్? షన్నో దేవి రభిష్టయ ఆపో భవంతు ప్రేతయే దేవీహి ఆపహ, ప్రకాశ రూపములైన ఓ జలములారా.
అని జలములను ఉద్దేశించి ఆపహ అవి ప్రకాశస్వరూపములు అంటే చైతన్య రూపములైన ఓ జలములారా అని జలదేవతను సంబోధించి మాకు సుఖము కలుపుగాక అంటే దీంట్లో శని ఎక్కడుంది? ఏది శని? నాకెక్కడ శని కనపడదే. అంటే వాడికి శని అని ఎందుకు అనిపించిందంటే శన్నో అని ఉందిగా గానుగొడ్డు, అంతకంటే వేరే ఏమీ కాదు గానుగొడ్డు. అలాగా శుక్రుడు ఏమిటో తెలుసునా? ఆ తెలుసు. ఏమిటి చెప్పు? శుక్రంతే అన్యద్యజతంతే అన్యద్విషు రూపే అహనే ద్యౌరివాసి విశ్వాహి మాయా అవశిస్వధావో భద్రాతే పోషం నిహరాతిరస్తు. అది శుక్రుడు. అది శుక్రుడు కాదు, పోషన్న భద్రాతే పోషం నిహరాతిరస్తు సూర్యుడు. శుక్రం మనము, శుక్రం అంటే పొగలు. తే అన్యత్ శుక్రం అన్యత్ యజతం. యజతం అంటే రాత్రి, శుక్రం అంటే పొగలు. ఓ సూర్య భగవానుడా, నీ నుండి రెండు పరిస్థితులు నిర్మాణం అవుతున్నాయి, ఒకటి పొగలు మరి ఒకటి రాత్రి. అది నువ్వు అనుకున్న శుక్రుడు కాదు. ఒంటి కన్ను శుక్రాచార్యుడు నువ్వు అనుకుంటున్నావే, ఆయన ఒంటి కన్నో రెండు కళ్ళో ఆ విషయం అలాంటి పెట్టే శుక్రుడైతే కాదు ఇది. ఇది పూష. శుక్రం అంటే పొగలు. ఎవరికి చెప్తారు మీరు? గానుగొడ్డుకి పాఠం చెప్పినట్టు ఉంటుంది. కాబట్టి త్రైగుణ్య విషయ వేదాహ నిస్త్రైగుణ్యో భవార్జున. ఒక రివల్యూషన్ మీలో ఉండాలి. ఆ రివల్యూషన్ ఎలా ఉండాలో మీకు నేను దృష్టాంతాలు చెప్పాను. వాడు ఎవడో శని అంటాడు, శని ఎలా అయిందో చెప్పు నాకు. దెర్ ఇస్ ఎ రివల్యూషన్. శుక్రుడు అంటాడు, ఎలాగో చెప్పు శుక్రుడు. దెర్ ఇస్ ఎ రివల్యూషన్. రాహు అంటాడు, ఏమిటి రాహువు? కయానశ్చిత్ర ఆభ్రువధూతి సదావృధ సఖా కయా శచిష్ఠయా వృత. రాహు ఎక్కడుంది చూపించి నాకు. అసలు రాహు నీడంటావు కదా, రాహువు నీడ. దేనికో ఒకదానికి నీడ అవ్వాలి కదా, అదేమిటి చెప్పు నాకు. రాహువు నీడ ఏమన్నదిగో నీడ. దేని నీడ? నీడ ముఖ్యమా? దేని నీడయో అది ముఖ్యమా? ఫలానా దాని నీడ, అదేమిటో చెప్పు. దేని నీడో చెప్పు, అది ముఖ్యం. భూమి యొక్క నీడ, మరి అలా చెప్పు. భూమి కాబట్టి ధర్మశ్రీయ రెవల్యూషన్ ఉంది. హార్ట్ చూడండి, నేను ఎంత రెవల్యూషన్ ముందు పెట్టాను. నన్ను తిట్టుకోవడానికి ఒక సంవత్సర కాలం తిట్టుకోవడానికి కావలసినంత రెవల్యూషన్ నేను టేబుల్ మీద పెట్టాను. క్వశ్చన్ చేస్తాం, ప్రతిదీ ప్రశ్నిస్తాం. ప్రశ్నించకుండా ఏది తల ఊపం. ఎందుకని మాకేమో శ్రీకృష్ణుడు చెప్పాడు, త్రైగుణ్య విషయా వేదాహ నిస్త్రైగుణ్యో భవార్జున, నువ్వు మూడు గుణములకు అతీతంగా పోవార్జున అని చెప్పాడు. ఒక రివల్యూషన్. త్రైవిద్యా మాం సోమపాహ క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఇతి చ అని కూడా నింది ఇతి చ నిందితత్వాత అని కూడా నిందించారు. ఎలా నిందించారు? ఈ సోమయాగం చేసేవాళ్ళు ఉన్నారే, సోమపాహ అంటే సోమం పిబంతి అంటే సోమయాగం కొరువంతి ఇత్యర్థ. అంతేగాని అక్కడ కూర్చుని కోకా కోలా తాగినట్టుగా సోమరసాన్ని తాగుతూ ఉంటారని కాదు, అది లక్షణ. సోమం పిబంతి మనే సోమయాగం కొరువంతి, సోమేన యజంతి అని అర్థం దానికి. ఈ సోమయాగం చేసేవాళ్ళు ఉన్నారే, వాళ్ళు సోమపాహ, వాళ్ళు త్రైవిద్యాహ అంటే మూడు వేదములు. ఏమిటా మూడు వేదములు? ఋగ్వేజుస్సామ మూడు. అథర్వణ వేదానికి యజ్ఞంలో స్థానం ఉండదు. అథర్వణ వేదం అంతా కూడా మ్యాజిక్లును ఆయుర్వేదము ఇత్యాదులో ఉంటాయి, దానికి యజ్ఞంలో ప్రవేశం లేదు. కాబట్టి మూడు వేదములకు ప్రవేశం. ఋగ్వేజుస్సామభి యజంతి అని వాక్యం. ఆ మూడు వేదములు, ఈ మూడు వేదములను పట్టుకుని, ఆ మూడు వేదములలో చెప్పిన కర్మలను పట్టుకుని, ఆ మంత్రాలతో ఆ కర్మలను చేసుకుంటూ సోమయాగం చేసిన వాళ్ళు, వీళ్ళెవళ్ళు త్రైవిద్యా సోమపాహ. వాళ్ళు ఆ యజ్ఞాల ద్వారా స్వర్గాన్ని కోరి మాం నన్ను భగవంతుణ్ణి ఆరాధిస్తారు. ఆరాధించి పుణ్యాన్ని మూట కడతారు. పుణ్యం మూట కట్టడం అంటే డబ్బు మూట కట్టడం వంటిది. జనులు డబ్బు మూట కడతారు. డబ్బు మూట కట్టిన వాళ్ళ జీవితము ఎలా ఉంటుందో చూడండి. మీరు డబ్బు మూట కట్టేప్పుడు ఎలా మూట కడతారు?
ఒక నౌకర్లాగా పనిచేసి ఆ ధనానికి బానిసలై డబ్బును మూట కడతారు. అవునండి, ఆ మూట ఏమవుతుంది? ఆ మూట కట్టినవాడు ఏమవుతాడు? పోతాడు, ఎక్కడికో పోతాడు. ఆ మూటను ఏం చేస్తారు? ధూర్తులు ఎంజాయ్ చేస్తారు, ఎవరెవరో ఎంజాయ్ చేస్తారు. కాబట్టి ఈ డబ్బు మూట కట్టి వాళ్ళంతా వాళ్ళ తెలివితేటలు మనం మెచ్చుకోవాలి. సో డబ్బు మూట కట్టడం ఎటువంటిదో, పుణ్యం మూట కట్టడం కూడా అటువంటిదే. వీడు ఈ పూజలన్నీ చేసి పుణ్యం మూట కడతాడు. ఈ మూట కట్టిన పుణ్యం వీడిని స్వర్గలోకానికి మోసుకుపోతుంది. స్వర్గలోకంలో మీరు ఒక కప్పు కాఫీ తాగాలనుకోండి, క్రెడిట్ కార్డు లాగా, పుణ్యం అంటే క్రెడిట్ కార్డు. సో క్రెడిట్ కార్డు ఇస్తే ఏమవుతుంది? మీకు కాఫీ ఇస్తాడు, తాగేసేయచ్చు. మీ క్రెడిట్ కార్డులో ఉన్న అమౌంట్లో 150 రూపాయలు తగ్గిపోతుంది. అలాగే స్వర్గంలో గాలి పీల్చాలంటే కూడా క్రెడిట్ కార్డుతోటి పీల్చుకుంటూ ఉండాలి. మీకు ఒకరోజు భోగాలన్నీ అనుభవించాడు, కొంత పుణ్యం ఖర్చు అయిపోతుంది, క్రెడిట్ కార్డులాగా అయిపోతూ ఉంటుంది. స్వర్గంలో ఓవర్డ్రాఫ్ట్లు ఉండవు. అక్కడ క్రెడిట్ కార్డులో ఉండే క్రెడిట్ అంతా ఖర్చు అయిపోయిన వెంటనే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. క్రెడిట్ కార్డు పెడుతూ తీస్తూ పెడుతూ తీస్తుంటే ఏమవుతుందండి ఆ అమౌంట్ అలా తగ్గి 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 ఆఖరికి ఇంకోసారి క్రెడిట్ కార్డు పెట్టినప్పుడు నో క్రెడిట్ అనే రెడ్ వస్తుంది. అక్కడ మామూలుగా అక్కడ గ్రీన్ వస్తూ ఉంటుంది, అప్రూవ్డ్ అని గ్రీన్ వస్తూ ఉంటుంది. గ్రీన్ వచ్చినప్పుడల్లా అక్కడున్న ఆ యంగ్ లేడీ మీకేసి చూసుకొని నవ్వు నవ్వుతుంది. అది వాళ్ళకి ట్రైనింగ్, అది గ్రీన్ వచ్చేదాక ఆగుతుంది, కంగారు పడి నవ్వదు. ఎందుకంటే ఆ నవ్వు ఆ నవ్వుకి ఖరీదు ఉంటుంది, నవ్వు ఉడికే రాదు. అలా కంగారు పడి నవ్వేసేయరు. అది ప్లీజ్ ఇన్సర్ట్ అంటుంది, అలాగా మామూలుగా స్మార్ట్గా చెప్తుంది, ప్లీజ్ ఇన్సర్ట్ అని చెప్తుంది. చెప్పి ఓకే పంచ్ ది పిన్ కోడ్ అని చెప్తుంది. వీడు ఇలా ఏదో పంచ్ చేస్తాడు. ఆడ అలా అలా నవ్వుని విత్ హోల్డ్ చేసి అలా చూస్తుంది. అలా మా ముఖం ఎలా ఉంటుందంటే ఇండిఫరెంట్గా ఉంటుంది, అలాగా ఇండిఫరెంట్గా ఉంటుంది. అక్కడ అప్రూవ్డ్ అని గ్రీన్లో వస్తుంది, అప్పుడు నవ్వు నవ్వి థ్యాంక్ యూ సార్ అంటుంది ఆవిడ. అలా వీడు పెడుతూ ఉంటాడు క్రెడిట్ కార్డు. ఆఖరిని ఒకసారి ఏమవుతుందంటే నో క్రెడిట్ అని రెడ్లో వస్తుంది. అప్పుడు ఆవిడ వీడి కేసు దొంగ కేసు చూసినట్టుగా చూస్తుంది. అలా చూస్తుంది, ఏమిటి వీడు ఇంత బ్రహ్మాండమైనటువంటి వాల్మార్ట్ లాంటి షాపులో, వాల్మార్ట్ కాబట్టి ఈ రిలయన్స్ లేకపోతే ఇలాంటి పెద్ద పెద్ద షాపు, రత్నదీప్ బ్రహ్మాండమైన షాపులోకి వచ్చేసి, అది ఎయిర్ కండిషన్డ్ షాప్, అది ఆ లోపల ఎయిర్ కండిషనింగ్ అంతా అనుభవించేస్తూ పెడితే ఆ సామాను సంచిలో సామాను వేసుకుని వచ్చేసి పట్టుకుపోతారనే. వీడి గుండెలు తీసిన బంటులాగా వీడు పట్టుకుపోతాడు సామాను. అక్కడ ఏమీ రూపాయలు లేవు, ఏం లేవు. అందుకోసం అక్కడ ఒక బెల్ ఉంటుంది, ఆ బెల్ల ఇలా నొక్కి వీడికేసి స్టర్న్గా చూస్తుంది, ఎస్టర్న్ లుక్. ఆ సామాన్ అంతా వాడు ఎవడో వచ్చి పట్టుకుని వెళ్ళిపోతాడు, ఆ సంచిలో ఉన్న సామాన్ యువతలకు ఇవ్వడం. అప్పుడు ప్లీజ్ చెక్ యువర్ క్రెడిట్ కార్డ్ డేట్, దేర్ ఈజ్ నో మనీ ఇన్ ది బ్యాంక్, హ్యావ్ ఎ గుడ్ డే అని పంపించేస్తుంది. సో క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, పుణ్యం ఖర్చు అయిపోయిన వెంటనే కిందకి బారేస్తారు. దీని మీద మహాభారతంలో కథ, అష్టక యయాతి సంవాద అని, యయాతి పుణ్యం అంతా ఖర్చు అయిపోయింది, అనేక యజ్ఞాలు చేసి స్వర్గానికి వెళ్ళాడు, పుణ్యం అంతా ఖర్చు అయిపోయింది. వీళ్ళు చూసే ఉండరా అన్నాడు ఇంద్రుడు. ఇతడు వెళ్ళి ఇంద్రుడి కాళ్ళు పట్టుకున్నాడు, విఐపి స్వర్గంలో విఐపి, లేకపోతే మామూలుగా మీరు నేను స్వర్గంలో ఇంద్రుడి కాళ్ళు పట్టుకోవడానికి మాకు ఛాన్సే ఉండదు, ఇంద్రుడితో చెప్పకుండానే చూసేస్తారు వీళ్ళు. యయాతి చాలా పెద్ద విఐపి గారికి ఇంద్రుడికి చిన్న సూచన ఇచ్చారు, యయాతిని తోసేస్తున్నాము అని, తోసేయమన్నాడు. యయాతి వెళ్ళి ఇంద్రుడి కాళ్ళు పట్టుకున్నాడు, విఐపి కదా నన్ను తోసేస్తున్నారు వీళ్ళని, అవును తోసేయడం కరెక్టే అని చెప్పాడు ఇంద్రుడు. అలా కాదండి, నేను మీకు చాలా కావలసిన వాడిని, నేను అనేక యజ్ఞాల్లో మీకు భాగాలను ఇచ్చాను, నేను తోసేస్తున్నావు అంటే చూడు, నువ్వు నా సెంటిమెంట్ మీద ప్లే చేయవద్దు, నీ పుణ్యం అయిపోయింది, డోంట్ ప్లే ఆన్ మై సెంటిమెంట్, డోంట్ డూ దాట్ బికాజ్ ఐ కెనాట్ ఒబ్లైజ్ యూ, నీ పుణ్యం అయిపోయింది ఓకే, కాబట్టి నేను తోసేస్తాను. అయితే చిన్న కోరిక, అదిగో మళ్ళీ సెంటిమెంట్ మీద కూడా నువ్వు ప్లే చేస్తున్నావు, ఇంతకీ ఏమిటా కోరిక, నన్ను చక్కటి సత్సంగం ఉన్న చోట పడవి తీసుకెళ్ళి అంటే అప్పుడు ఆలోచించి పర్వాలేదు వీడు చాలా పుణ్యం చేసిన వాడు, ఇంకా ఆ మాత్రం పుణ్యం ఉంది వీడికి,
అని అక్కడ అష్టకుడు అనే ఓ మహాత్ముడు వేదాంతాన్ని బోధిస్తుంటే అక్కడ పుడతాడు వీడు. ఈ యాతి పుట్టి అక్కడ పెరిగి పెద్దవాడే ఈ అష్టక మహర్షి దగ్గర ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని కృతార్థుడు అవుతాడు. అది కథ. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని కర్మని, కర్మలో మీరు యు డోంట్ ఇన్వెస్ట్ ఆల్ యువర్ లైఫ్ ఇన్ కర్మ అని చెప్తున్నారు. దూరవ్యవహితత్వాచ చూడండి, పురుషార్థము మోక్షం ఏదైతే కలదో దానికి కర్మకి మధ్యన దూరము చాలా పెద్ద దూరము. ఏం రాశాం అక్కడ దూరవ్యవహితత్వాత అంటే ఎక్కడో దూరముగా కామ్యకర్మం. అది అంటే కామ్యకర్మలని మోక్ష పురుషార్థాన్ని ప్రస్తావించిన సందర్భంలో కామ్యకర్మలను ఎక్కడ ప్రస్తావించారు, 10 రెట్లు కింద 10 స్టెప్పుల కింద ప్రస్తావించారు. దూరేణ శవరం కర్మ అని దూరంగానే దాన్ని తోసిపుచ్చినారు. ఇక్కడ కూడా రాశారు, సాత్వి కామ్యకర్మం కా విషయ బహుత్ దూర వ్యవధానయుక్త హోనేక కారణ అని రెండవ శ్లోకంలో దాన్ని దూరంగా పెట్టమని చెప్పినారు. కనుక కర్మలను ఈ విధముగా నిందించినారు కామ్యకర్మలను. కాబట్టి ఇక్కడ యథాన్యపితు కర్మాణి అనే వాక్యాన్ని పట్టుకుని కామ్యకర్మల్ని మీరు చేసుకోవాలి అని శ్రీకృష్ణుడు ఉపదేశిస్తున్నాడు అనే అర్థాన్ని లాగడము అది చాలా పొరపాటుది. సో నకామ్యేషు ఏతాన్యపీతి వ్యపదేశ. కాబట్టి ఏతాన్యపితు కర్మాణి అనే ఏతాని అనే పదము కామ్యకర్మలను నిర్దేశిస్తోంది అని చెప్పుట సుతరాము పొసగదు. నా వ్యపదేశ, వ్యపదేశం అంటే నిర్దేశము, ఆ విధంగా చేయండి అని చెప్పడాన్ని వ్యపదేశ అంటారు. అటువంటి వ్యపదేశము కామ్యకర్మలకు లేదు. సో ఈ పాఠాలు ఇలాగే ఉంటాయి, కామ్యకర్మలను బాగా గట్టిగా త్రోసిపుచ్చేటువంటి సందర్భం. గీత యొక్క లక్షణం అది. ఎందుకంటే గీతలో పట్టుకోవడాన్ని చెప్పరు, విడిచిపెట్టడాన్ని చెప్తారు. గీతలో అలా ఉంటుంది. మీరు ఏదైనా మరేదైనా చదివారనుకోండి, అక్కడ పట్టుకోవడం గురించి చెప్తారు. ఇప్పుడు వెంకటాచల మహాత్మ్యం చదివారనుకోండి, మీకు సంపదలు కావాల్సి పట్టుకోవాలనుకుంటే ఏ విధంగా వెంకటాచల స్వామిని మీరు పూజించాలి, అయితే కార్తీక మాసంలో ఏ విధమైనటువంటి పూజలు వ్రతాలు చేస్తే మీకు సకల కోరికలు తీరుతాయి, సంతానం కావాల్సి వస్తే ఏం చేయాలి అని ఎప్పటికీ ఏదో ఒకటి పట్టుకోవడం గురించి చెప్తారు. అవి గీతలో పట్టుకోవడం అనే మాట ఉండదు, ఇక్కడ అంతా విడిచిపెట్టడమే. ఇక్కడ ఈ గుప్పిళ్ళు ఉండవు, ఇక్కడ ఇలాగే ఉంటుంది. దిస్ ఈజ్ గీత, నాట్ దిస్. అంచేతను కర్మ నిత్య నైమిత్తిక కర్మలు చెయ్యి, కామ్యకర్మల్ని పక్కన పెట్టు. ఆ నిత్య నైమిత్తిక అక్కడ త్యాగం, ఆ నిత్య నైమిత్తికములను కూడా సంగం త్యక్త్వా ఫలానిచ చెయ్యి అని ప్రతి చోట త్యాగమునే చెప్తారు. అక్కడ ఆ శ్లోకం పూర్తయింది. అవతారిక తస్మాత్ అజ్ఞస్య అధికృతస్య ముముక్షోహో. కాబట్టి ఈ చర్చ అంతా బట్టి మనం ఎలా ఉండాలి అంటే, మనం అంటే ఏమిటి, మీకు మోక్షమునందు కోరిక ఉన్నదా లేదా? మోక్షమైనా మీరు కావాలనుకుంటున్నది? ఎస్. ముముక్షోహో. మీకు ఆత్మస్వరూప జ్ఞానం ఉందా? లేదు. ఎందుకంటే ఆత్మస్వరూప జ్ఞానం ఉన్నట్లయితే మోక్షం వచ్చేసినట్టే. కాబట్టి ఆత్మస్వరూప జ్ఞానము లేదు. కర్మ మోక్షమునందు మీకు యోగ్యత గలదు. కర్మ కామ్యకర్మలను త్యాగం చేసే సంకల్పము ఉన్నది కనుక మోక్షమునందు మీకు యోగ్యత గలదు. మీరు కోరుకునేది కూడా మోక్షమే. అలాంటి వారికి ఏమిటి చేయాలి? అలాంటి వాళ్ళు కోరికలు పెట్టుకునే స్వర్గాదులను కోరుకునే వాళ్ళ కోసం కాదు ఈ ప్రసంగం. మోక్షమునందు యోగ్యత కలిగి మోక్షమును కోరుకుంటూ ఆత్మస్వరూప జ్ఞానం ఇంకా లేని వాళ్ళని ఉద్దేశించి నువ్వు ఇలా చేసుకో అని చెప్తున్నాడు ఆయన. ఏం చేయాలి అటువంటి వాడు? నియతస్య తు సన్యాస కర్మణో నోపపద్యతే మోహాత్తస్య పరిత్యాగ తామస పరికీర్తితః. నిత్యకర్మని మాత్రం నువ్వు విడిచిపెట్టవద్దు.
ఆత్మ నీకు మోక్షం కావాలి, నీకు ఇంకా ఆత్మస్వరూప జ్ఞానం కలుగలేదు, నువ్వు కోరుకునేది మోక్షము, నీకు అయోగ్యత గలదు, కాబట్టి నువ్వేం చేస్తావంటే నిత్యకర్మని విడిచిపెట్టడం అనే పొరపాటు చెయ్యకు. నిత్యాన్న నియత అన్న ఒకటే, ఆ అక్షరాలు ఇటు నుంచి అటు పడ్డాయి. నిత్య అతాని ఇటు యానటు పెడితే ఏమవుతుంది, నియత అవుతుంది. కాబట్టి నియతస్య అంటే నిత్యస్య అని అర్థం, ఒకటే అర్థం. కాబట్టి నిత్యకర్మ ఏదైతే ఉంటుందో దానిని మాత్రం నువ్వు విడిచిపెట్టకు. నా దగ్గరికి చదువుకుని ఒక బ్రహ్మచారి వచ్చాడు. ఏం చేస్తున్నావో అని అడిగాను. అంటే చాలా కాలం అయింది కలిసి, ఏం చేస్తున్నావు? అంటే మా అమ్మగారికి ఒంట్లో బాగోలేదు, కొంచెం సేవ చేస్తూ ఉన్నాను ఇంటి దగ్గర, మీ దగ్గర చదువుకుందుకు వచ్చాను. అంటే నేను నన్ను చదువుకుంది కానీ కంగారు లేదమ్మా, వెళ్ళి మీ అమ్మగారిని సేవ చెయ్యి, వారిని కడతీర్చు అని చెప్పాను. మరి చదువు చదువు ఎక్కడికి పోదురా, చదువు ఇక్కడే ఉంటుంది. ఈ లఘు కౌముది పాఠం, ఈ లఘు కౌముది పాఠానికి ఏమీ అర్జెంట్ ఏం లేదు, అది ఎప్పుడైనా చదువుకోవచ్చు, నా దగ్గరే చదవక్కర్లేదు, ఎక్కడైనా చదవచ్చు, యూట్యూబ్ ముందు కూడా కూర్చొని చదవచ్చు. నువ్వు వెళ్ళి అమ్మగారికి జీవించి ఉన్నంతకాలము సేవ చేసి ఆమెను కడతీర్చు, అది నిత్యకర్మ. ఎందుకంటే అతడు బ్రహ్మచారి, సన్యా పెళ్లి చేసుకునే బ్రహ్మచారి కాదు, పెళ్లి చేసుకోడు, ఇంకా మోక్షకామి సంసారకామి కాదు. కాబట్టి అతను ఎప్పుడో ఎలాగ సన్యాసంలో చేరేవాడే, ఆ నిత్యకర్మని పూర్తి చేసుకుని వస్తే బాగుంటుంది, నిత్యకర్మని విడిచిపెట్టేసి వచ్చేయటం తప్పది, కాబట్టి అలా చేయి అని నేను పంపించాను. అతను వెళ్ళి తల్లిదండ్రులకు సేవ చేసి అతను వాళ్ళని కృతార్థులను చేశాడు, అదే అతని మహాపుణ్యం. కాబట్టి నిత్యకర్మను వీధులు పెట్టేసి పరుగులు మీద వెళ్ళిపోయి సన్యాసం పుచ్చుకోవటం అనవసరం. నిత్యకర్మను చేయండి, సన్యాసం పుచ్చుకునే సమయం వస్తుంది, అప్పుడు ఎలాగూ సన్యాసమే. కొంతమందికి సంసారం పడదు, వాళ్ళకి సన్యాసమే మిగులుతుంది, అది ఎలాగూ ఉంది. సంసారంలో ఉన్నంతసేపు కంగారు పడిపోయి హడావిడి హడావిడిగా నిత్యకర్మను విడిచిపెట్టేసి సన్యాసం పుచ్చు కూర్చున్నారనుకోండి, ఆ సన్యాసం మీకు హజం అంటారు, చక్కటి పదం. ఉర్దూ ఇస్ ఏ వెరీ బ్యూటిఫుల్ లాంగ్వేజ్. అది మీకు హజం వెళ్ళండి, అది హజం అవ్వలేదనుకోండి ట్రబుల్లో పడతారు. అది అజీర్ణం చేసిన వాడు ఎలా ఉంటాడు, చాలా అనీజీగా ఉంటాడు, వెరీ అన్కంఫర్టబుల్గా ఉంటాడు, అజీర్తి గలవాడు. ఆరోగ్యంగా ఈ సన్యాసం వంట పట్టని వాడు చాలా అనీజీగా ఉంటాడు, వాడికి చాలా ఇబ్బందిగా ఉంటాడు. ఆ కాషాయము, ఆ బతుకు, ఎవరో పెట్టింది మింగాల్సి ఉంటుంది, అలా కాలక్షేపం చేయాలి, తర్వాత ఆత్మనిష్టలో ఉండాలి, వేదాంతాన్ని అధ్యయనం చేయాలి, ఇతరులకు ఏదైనా సేవ చేసే దృష్టిలో ఉండాలి, ఇవన్నీ ఈ నియమాలన్నీ పాటిస్తూ ఆ సన్యాస ఒంటరిగా ఉండాలి, ఏకాంతంలో ఉండాలి, అది వంట పట్టదు, చాలా అనీజీగా ఉంటాడు. ఎందుకు అనీజీగా ఉన్నాడో వాడికి తెలియదు, అటువంటి అనీజీలో పడిపోతాడు. కాబట్టి కంగారు లేదు, నిత్యకర్మని చేయి. కనుక నిత్యకర్మని విధులు పెట్టేసి మాత్రం కూర్చోవద్దు. నియతస్య కర్మణ సన్యాస నోపపద్యతే. ఒకవేళ విడిచిపెట్టేశాడు అనుకోండి, ఎందుకు విడిచిపెట్టేశాడు? మోహము వలన. మోహం అంటే ఏమిటి? తప్పుగా తెలుసుకున్నట వలన, సరిగ్గా విషయం తెలియక కర్మను విడిచిపెట్టేశాడు. ఒక అతను గురువుగారి దగ్గరికి వెళ్ళాడు, నాకు మీరు సన్యాసం ఇప్పించండి అన్నారు. అంటే గురువుగారు అన్నారు, కంగారు లేదులేవో తర్వాత చూద్దాం అని ఇవ్వలేదు. శివరాత్రి, ఇంకో నెలలో శివరాత్రి, గత శివరాత్రికి అడిగాడు చూద్దాంలే అన్నారు. అంతకుముందు శివరాత్రికి అడిగాడు చూద్దాం. శివరాత్రి అంటే సన్యాసాలకి అనుకూలమైన టైం, అది పెళ్ళిళ్ళకి మాఘమాసంలాగా, సన్యాసాలకి శివరాత్రి అనుకూలం. అడిగితే అలా ఇవ్వట్లేదు ఆయన. ఇవ్వకపోతుంటే ఇంక ఈయన వల్ల మనకి సన్యాసం దొరకదు అని ఇంకో చోటుకి వెళ్ళాడు. ఇంకో స్వామి ఉన్నారు, ఆయన అడిగిన వాళ్ళకి సన్యాసం ఇస్తాను, సన్యాసం పుచ్చుకుంటాను లేని వెళ్తే సరేదరా అని మండనం చేయించి ఏవో కాషాయం బట్టలు ఇచ్చి సన్యాసం ఇస్తారు శివరాత్రి నాడు. ఆ రకంగా సన్యాసం పుచ్చేసుకున్నాడు ఆయన, ఇంకో చోటుకి వెళ్ళి పుచ్చేసుకుని ఉన్నాడు. భార్యని
భార్యతో చెప్పే వెళ్ళాడు, పెద్ద వయస్సే 60-65 సంవత్సరాల వాడే. భార్య ఇంటి దగ్గర ఆవిడ కాలక్షేపం ఆవిడ చేసుకుంటుంది, ఆవిడ పెద్ద బెంగ పెట్టేసుకున్నది, ఏదో బెంగ ఏదో ఉండేదో ఉంటుంది, ఏదో ఏం చేస్తానంటే సంసారం నడుస్తూ ఉంటుంది. ఈయన ఒంటరిగా ఉన్నాడు, మనం ఒంటరిగా ఉండాల్సి ఉంటుందిగా. ఆ ఒంటరి ధనాన్ని భరించలేకపోయాడు ఆయన. అది మరి ఆ సైకాలజీ నేను ఎలాగ అర్థం చేసుకోగలను నాకు అది అర్థం కాలేదు. ఆ సైకాలజీ ఒంటరిగా ఉంటే సంతోషించాలి కానీ భరించలేకపోవడం అంటే ఇదేం ప్రారంభం. మొత్తానికి ఆ ఒంటరితనాన్ని తట్టుకోలేకపోయాడు. 30 రోజులు ఉన్నాడు. 31వ రోజు గురువుగారి దగ్గరికి వెళ్ళి నా వల్ల కాదండి బాబు అని చెప్పాడు అని ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చేసి మళ్ళీ ఇంట్లోనే భార్యతో కలిసి ఉండడం, ఆ కాషాయాన్ని అవతల పడేసి మామూలు పాత పని పంట్లాము చొక్క పంచాయి పెట్టుకుని మళ్ళీ ఉన్నారు. మళ్ళీ ఆ పాత గురువుగారి దగ్గరికి వెళ్ళి ఇలాంటి పొరపాటు అయింది, దీనికి ఏదైనా ప్రాయశ్చిత్తం ఉందా అని అడిగాడు. అంటే ఆయన అన్నారు, చూడు సన్యాసాన్ని తీసుకునే ముందు అంతవరకు చేసిన దోషాలు ఏమైనా ఉంటే వాటికి ప్రాయశ్చిత్తం ఉంది, కానీ సన్యాసం తీసుకుని మళ్ళీ వెనక్కి వచ్చేసిన దానికి ప్రాయశ్చిత్తము లేదు. ఎందుకు లేదంటే శాస్త్రము సన్యాసం నుంచి వెనక్కి రావడం అనే ఒకనొక ఆల్టర్నేటివ్ని ఆ వికల్పమును శాస్త్రము అంగీకరించనే లేదు. శాస్త్రము యొక్క దృష్టిలో అటువంటి వికల్పము లేనే లేదు. ఆ వికల్పమే లేనప్పుడు ఇంకా దానికి ప్రాయశ్చిత్తం ఉండదు. వికల్పం ఉండాలి ముందు, యాజ్ అన్ ఆల్టర్నేటివ్ ఇట్ మస్ట్ బి మెన్షన్డ్. అప్పుడు ఇలాగ అయ్యే సందర్భం ఉన్నట్లయితే ఈ ప్రాయశ్చిత్తం చేసుకోండి అని చెప్తారు. అసలు ఆ వికల్పమే శాస్త్రం యొక్క దృష్టిలో లేదు. వీడు సన్యాసం పుచ్చుకున్నాడంటే ఇంక అవతలకి పోయాడు, ఇంకా పోవడమే మళ్ళీ వెనక్కి రావడం అనేది ఉండదు అక్కడ. కాబట్టి ఈ విషయమంతా తెలుసుకోకుండా కంగారుగా విషయ పరిజ్ఞానం లేకుండా వెళ్ళి సన్యా కామ్య నిత్యకర్మను విడిచిపెట్టి సన్యాసం పుచ్చుకుంటే చేసినది తెలియకుండా అజ్ఞానంతో చేసాడు కనుక ఆ సన్యాసమునకు తామస సన్యాసము అని పేరు. కాబట్టి సన్యాసంలో కూడా మళ్ళీ మూడు ఉంటాయి, సాత్విక రాజస తామస. రాజస తామసములను విడిచిపెట్టి సాత్విక సన్యాసముని మాత్రమే గ్రహించాల్సి తీసుకోవాల్సి ఉంటుంది అనే అభిప్రాయం. దీంట్లో సన్యాసులని అంచనా వేయటం కోసం మీరు చెప్పిన శ్లోకం కాదు, అది నహినిందా న్యాయం మళ్ళీ. కాబట్టి మీరు గృహస్థులుగా ఉన్నందుకు మీరు నిత్యకర్మని విడిచిపెట్టడం అనే పొరపాటు చేయకండి, నిత్యకర్మ చేసుకోండి. నిత్యకర్మ కష్టమేం కాదండి, కామ్యకర్మలే కష్టం. మీరు చండీయాగాలు అయుతయాగాలు లేకపోతే అధిరాత్రాలు జ్యోతిష్మాలు చేయాలంటే చాలా కష్టపడిపోవాలి, కానీ గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించి అర్ఘ్యాన్ని సూర్యుడికి ఇవ్వడానికి ఏమంత కష్టపడిపోవాలి? గాయత్రి మంత్రం 10 సార్లు జపించవచ్చు, 100 సార్లు జపించవచ్చు, దానికి మీరు ఏం కష్టపడిపోవాలి? 5:30కి నిద్ర లేస్తే చాలు, 5 కూడా అక్కర్లేదు. 5:30కి మీరు నిద్ర లేవగలిగితే మీ నిత్యకర్మ సెటిల్ అయిపోయింది. అక్కడికి మీరు కాఫీ తాగి స్నానం చేసి చేసినా కూడా తప్పు లేదు, నిత్యకర్మ అలా ఉంటుంది. కామ్యకర్మ దగ్గర వేషాలు కుదరవు. కాబట్టి ఏమంత కష్టము, దాన్ని ఎందుకు విడిచిపెట్టాలి? సో కాబట్టి ఈ హైజాక్ చేసిన వాళ్ళు ఎవో పిచ్చి పిచ్చి కర్మలను అన్నింటినీ పట్టించి చేయిస్తూ ఉంటారు. ఎందుకు ఆ కర్మలను? నేను చక్కగా ఇంటి దగ్గర ఉండి నిత్యకర్మానుష్ఠానం చేస్తూ తల్లిదండ్రులను సేవిస్తూ వాళ్ళకి ఏదైనా సర్వీస్ చేస్తూ ఇంటికి వచ్చిన అతిథికి 2 మెతుకులు భోజనం పెట్టి దొడ్డ మనస్సుతో జీవిస్తూ ఉంటే మీకు మోక్షము అన్నీ ఇంట్లోనే ఉన్నాయి. కాబట్టి నిత్యకర్మలని కంగారు పడి విడిచిపెట్టవద్దు. పూర్ణమిదం పూర్ణమిదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ శిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. మళ్ళీ వారం క్లాసులు ఉంటాయి, నేను అక్కడికి వెళ్ళట్లేదు. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం కుర్యారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్.